నమస్తే, వెల్కమ్ టు జిఆర్టీవీ. గెస్ట్ విత్ జిఆర్టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మన గెస్ట్ అంటే మీకే అర్థమైపోతుంది, నా వెనక బ్యాక్గ్రౌండ్ లోనే తెలిసేసిపోయి ఉంటది. సో అవునండి, ఇప్పుడు నేను పొన్నాల లక్ష్మయ్య గారి ఇంట్లో ఉన్నాను. ఈ రోజు మన గెస్ట్ ఆయనే. రాజకీయ పరిస్థితుల గురించి ఆయన మాటల్లోనే ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా, మీకు మీ యాజమాన్యానికి అదృష్టంగా భావిస్తాను. వీక్షకులు వాళ్ళకు కూడా నమస్కారం. ఎలా ఉన్నారు సార్? మీ ముందు కూర్చొని ఉంటే ఎలా ఉన్నారని ఎలా అడుగుతున్నారు? అంటే అడగడం అడగడం కోసం అడగడం అయితే సమాధానం కోసం సమాధానం చెప్పేది, కానీ అడగకుండా సమాధానం ఎలా వస్తుందని ఊహించే వాళ్ళం కాబట్టి, మర్యాదలు ఇచ్చేవాళ్ళం కాబట్టి అది అవసరం లేదని నేను భావిస్తాను. సార్, సార్ అయితే మీరు 44 ఇయర్స్ ఇప్పటికీ కంప్లీట్ అయ్యి రాజకీయ ప్రస్థానం మీద మొదలయ్యి, ఈ 44 ఇయర్స్ లో మీరు ఫస్ట్ స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ తోటి రాజకీయం. అలాంటిది కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ లో చేరడానికి ప్రముఖంగా మిమ్మల్ని బాగా కలిచివేసిన సందర్భం ఏంటి? ఎందుకని బీఆర్ఎస్ లో జాయిన్ అవ్వాల్సింది వచ్చింది సార్? ఓకే, నేను ఒక వాక్యంలో నా గురించి మీకు తెలియజేయాలంటే, ఈ మధ్యనే అనంతపూర్ డిస్ట్రిక్ట్ హిందూపూర్ నుంచి ఓ మీడియా మిత్రుడు కలిశాడు ఢిల్లీలో. నా గురించి తెలుసుకొని నా బుక్ అవుట్ ఏదో చేతిలో ఉంటే తీసుకున్నాను. అయిన తర్వాత విత్ ఇన్ 3 డేస్ హీ రోట్ అబౌట్ మీ బై లుకింగ్ ఇన్ టు గూగుల్. తర్వాత నా బుక్కు, తర్వాత వార్తా ప్రసారాల్లో ఉన్న సేవ్ అయిన ఇవన్నీ కొన్ని చూశాడు. చూసి ఇంపార్టెంట్గా 46 పేజెస్ విత్ ఇన్ 3 డేస్ ఒక బుక్ చేశాడు. ఆ బుక్ పేరు ఏం పెట్టాడో తెలుసా? ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు ది డీటెయిల్స్, బట్ ది క్యాప్షన్ ఆఫ్ దట్ బుక్ ఈజ్ క్యాటిల్ షెడ్ బాన్ టు క్యాపిటల్ సిటీ వయా వాషింగ్టన్ డీసీ ఏరోస్పేస్. ఒకటే వాక్యం, పశువుల కొట్టంలో పుట్టి రాజధాని నగరానికి చేరుకున్న ఆయన వయా అత్యంత పెద్ద దేశమైన అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ వెళ్ళి ఏరోస్పేస్ ద్వారా చర్యలు అంటే అనుభవాన్ని గడించి అనుభవాన్ని వెచ్చించి తిరిగి వచ్చిన ఆయన అని చెప్పాడు. దాని అర్థం అందరికీ తెలుస్తుంది. సో దట్స్ అ ఫ్యాక్ట్, దట్స్ అ ఫ్యాక్ట్. బట్ వై డిడ్ ఐ కమ్ బ్యాక్? దర్ ఇస్ నాట్ మోర్ టు మై బ్యాక్గ్రౌండ్, బట్ ఐ ఇట్ మే నాట్ బి ఇంపార్టెంట్. హ్యావింగ్ సెడ్ వన్ సెంటెన్స్ దట్ స్పీక్స్, ప్రపంచంలో మనిషిని మనిషిగా చూసే గుర్తింపు చాలా తక్కువ. కుటుంబాలు, కులాలు, ప్రాంతాలు ఈ నేపథ్యాన్ని పెట్టుకునే ఉన్నత స్థానాలు, దిగువ స్థానాలు, మోస్ట్ ఫార్చునేట్ పీపుల్, మోస్ట్ అన్ఫార్చునేట్ పీపుల్, ఈ వర్గాలు విభేదాలు ఉన్న సంగతి మీకు తెలియదు కాదు. I belong to that deprived section. Society used to gail chesi endukante samajika kono okati, dabbu lekapodu rendu okati, vidya lekapothe ayinta kuda undadu. Aithe vidya vittam lekapothe ee samajam gurtinchadu. Samajika konanku chinna aina inkokka vakyam cheppalam. నేను కొద్దిగా నాకంటే పెద్దవాళ్ళతో తిరిగి చదువుకున్న వాళ్ళు ఇది అది చేస్తున్నప్పుడు ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్స్లో నేను ఫస్ట్ వచ్చేవాడిని, ఫస్ట్ సెకండ్. చూసి సామాజిక కోణంలో ముందున్న కొంతమంది పెద్ద మనుషులు గ్రామంలో, ఏందిరా ఈ లచ్చంగాడేమో బాగా ఎగురుతాడు అన్నారు. లచ్చంగాడు ఎగురుతున్నాడు రా అని మాట, కమ్యూనికేషన్ బిట్వీన్ పీపుల్. ఎప్పుడైతే నేను ఇంజనీరింగ్ అడ్మిషన్ సంపాదించుకోగలిగానో,
ఏందా ఈ లక్ష్మయ్య ఇంజనీరింగ్ కూడా చదువుతాడు 63 ఇది 37.5 సంవత్సరాల కింద అంతే కదా. ఈ లక్ష్మయ్య లక్ష్మణుడు పోయింది పదం పోయి లక్ష్మయ్య అని వచ్చింది. ఈ లక్ష్మయ్య ఇంజనీరింగ్ కూడా చదువుతాడునా? మన దగ్గర అంతా 10వ తరగతి చేసి టీచర్ చెప్తాను, లేకుంటే ఎవరైనా మంచోళ్ళు పెద్ద పెద్ద మనుషుల కుటుంబాల నుంచి వచ్చిన లేదో బిఏ చేసి ఇది అది చేస్తాను అది చేస్తాను నేను ఇంజనీరింగ్ చదువుతాడునా అని ఎగతాను. నేను ఎప్పుడైతే అమెరికా పోయానో లక్ష్మణుడు లక్ష్మయ్య పదం పోయి మన లక్ష్మణ మన లక్ష్మణ ఊళ్ళే మన లక్ష్మణ మూడోసారి అంటున్నా, లక్ష్మణుడు లక్ష్మయ్య అన్న వాళ్ళు మన లక్ష్మణ ఎప్పుడొస్తాడు మాకేం తెస్తాడు. ఇది సమాజంలో సామాజిక కోణంలో వస్తున్న మార్పులు అన్నాను. అవసరం కోసం అవకాశం కోసం సమానం అని భావించకపోయినా స్వలాభం కోసం పేరు కోసం పలాన వాళ్ళతోటి పక్కన ఉంటే పేరు కూడా వస్తుంది కదా. అంతే కదా, మీరు ఎందుకు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు? నేను రాజకీయంగా ఈ స్థాయికి వచ్చినాం 42 సంవత్సరాల తర్వాత అనే దాంతో కదా. అది కనుక లేకపోతే మీరు నేను కలిసేవాళ్ళమా? నా గురించి మీరు ఆలోచించేవాళ్ళ కాదు కదా. నేచురలీ ఎగ్జాక్ట్లీ వెరీ రియలిస్టిక్ యూనో నా భావం చెప్పేది అలా వచ్చాం. సో వచ్చిన తర్వాత నాసాలో పని నాసా రిలేటెడ్ వ్యవహారాల్లో మిసైల్స్ లిఫ్ట్ ఆఫ్ తర్వాత కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ కి సంబంధించిన అంశాలలో మేము డిజైన్ ఇంజనీర్ గా పనిచేసి 9 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ ఇండియాకి రావడానికి నిశ్చయించాం. దేనికోసం? నాలాంటి అదృష్టహీనులకు నాలాంటి డిప్లోయిడ్ సెక్షన్ ఇచ్చిన వాళ్లకు అవకాశాలు కల్పిస్తే ఆకాశం అంత ఎత్తుగా ఎదుగుతారు అని రుజువు చేయడానికి కల్పించడానికి ఆ నిర్ణయంతో మంచి ఉద్యోగము మంచి సంపాదన జీవితంలో పోవాలి పోవాలి అని అనుకున్న వాడిని తిరిగి వచ్చాను. తిరిగి వచ్చి ఏం చేశాను, ఇక్కడ ఏమైనా వేరే ఎయిర్క్రాఫ్ట్ కంపెనీలో పనిచేశానా? లేదే, మా ఊరికి వెళ్ళి మా ప్రాంతానికి వెళ్ళి కోళ్ల పరిశ్రమ స్థాపిస్తే మంచిది అనే ఉద్దేశంతో వచ్చాను. ఎందుకు? ఈ దేశంలో అత్యంత తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగాలు వచ్చే రంగం కోళ్ల పరిశ్రమ. 1978లో వచ్చినప్పుడు ఇది బాగా అధ్యయనం చేసి ఇక్కడి నుంచి ఒకరిద్దరు పెద్ద మనుషులను అమెరికా పిలిపించుకొని చర్చించి రూరల్ డెవలప్మెంట్లో ఇది ఎటువంటి జాబులు వస్తాయా? ఎటువంటి జాబులు వస్తాయి? రూరల్ అన్ఎడ్యుకేటెడ్ అన్స్కిల్డ్ డిప్రైవ్డ్ క్లాసెస్ నెగ్లెక్టెడ్ సెక్షన్స్ వాళ్ళే కదా పౌల్ట్రీ లీటర్ తీసేసి దాని వేసి నీళ్లు పోసేది. ఏమైనా పెద్దోళ్ళు పోతారా? ఒక్క నిమిషం, నా భావం ఏందో బయటికి రావాలి కదా. అంటే ఎక్కువ ఉద్యోగాలు తక్కువ పెట్టుబడితో వస్తాయనేది ముఖ్యమైన అంశం. అందుకోసం నేను ఎలా కష్టపడ్డానో వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించడానికి బాగుంటుంది అని పౌల్ట్రీ తీసుకున్నాను. ఇవాళ దేశం ప్రపంచంలో 3వ స్థాయికి తీసుకొచ్చాం. ఇక్కడ మేము కలిసిన 12 మంది బివి రావు గారిని, అట్లాగే మన చిత్తూరు సుందర్నాయుడు గారు, విజయవాడ జగపతిరావు గారు, తిరుపతి నందకుమార్ గారు, మేమంతా కలిసి చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో అనే కాకుండా దేశమంతా కూడా విరివిగా విస్తరింపజేసాం. ఇది వాణిజ్యమైన ప్రజలకు అక్కడికి వచ్చింది, ఉపాధి పెరిగింది. అందుకే ఈరోజు స్కూళ్ళల్లో పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్లో పౌష్టికాహారం వస్తున్నాం. అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? నేను కష్టాల్లో పడ్డాను, నేను గేలి చేయబడ్డాను, అవమానాలు పాలయ్యాను, అవకాశం వస్తే మనం ఇది కూడా చేయగలుగుతామని అమెరికా దాకా వెళ్ళి మళ్ళీ వచ్చి ఏం చేసాం? ఎయిర్క్రాఫ్ట్ లో పనిచేయలే, ఏదో ఒక 100 మంది పనిచేస్తారు, 200 మంది పనిచేస్తారు. ఆ పని ఎంతమందికి అక్కడికి వస్తుంది? 140 కోట్ల మంది ఉన్న దేశం, నేను వచ్చేప్పుడు 100 కోట్లు అనుకోండి. నేను చేసే పని 100 కోట్ల మందిలో ఎంతమందికి అవసరమవుతుంది? సాంకేతిక పురోగతి కావచ్చు, కానీ అట్టడుగు నుంచి వచ్చిన వాడికి అట్టడుగు వర్గాల గురించి ఆలోచించి వాళ్లకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడానికి చేసే ప్రక్రియలో మనవంతు మన జీవితంలో శాయశక్తిలా కృషి చేస్తే బాగుంటుందనే కృత నిశ్చయంతో కమిట్మెంట్తో వచ్చిన వాడు.
అది చేసాం. ఇది చేస్తే రాజకీయాలు ఎందుకు రావాల్సి వచ్చింది? ఇలాంటి గ్రామీణ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వాల సహకారం, తోడ్పాటు, కృషి ఉంటే మరింత వేగంగా ఉంది. ఆ ఆలోచనతో నేను పివి గారు అమెరికా వచ్చినప్పుడు రెండు రోజులు మా దగ్గర ఉన్నారు, నేను అక్కడ తిప్పాను ఆ స్ఫూర్తి. తర్వాత రాజకీయాలలో మొదటి నుంచి కూడా స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో మూడు ముఖ్యమైన ఉద్యోగ అవకాశాలు ఉండేవి. ఒకటేమో విద్యాశాతం తక్కువ ఉన్నదని చెప్పి ఏం చేశారు, స్కూల్స్, టీచర్స్. రెండవది రైల్వేస్ ఎక్స్పాండ్ చేశారు, రైల్వేలో ఉద్యోగాలు దొరికాయి. మూడవది దేశ భద్రత కోసం ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉద్యోగాలు ఇచ్చారు. కొద్దిగా బాధ చదువుకున్న వాళ్ళకి ఆర్మీ ఫోర్సెస్, నెక్స్ట్ ఇది, తర్వాత ఉద్యోగాలు. ఆ ఉద్యోగాలతో ఏంటి అంటే ఇది ఎందుకు వచ్చింది, మాకు అస్ఫూర్తి ఇచ్చారు టీచర్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజేంద్ర ప్రసాద్ 1955 అనుకుంటాను వరంగల్ వస్తే, మీరు బాగా చదువుకోవాలి పిల్లలు అని టీచర్లు ఆ ప్రబోధాలు, ఆ ఇన్స్పిరేషన్ వాళ్ళు ఇచ్చారు. ఓ ప్రెసిడెంట్ వస్తున్నాడు. తర్వాత మేధావుల గురించి, కవుల గురించి, తత్వేత్తల గురించి ఇలా పెద్ద పెద్ద వాళ్ళు చేసేపటికనే ఈ వారసత్వం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మన దేశం ఎంతో బాగుంది, బాగుండే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆర్థిక శక్తి కలిగిన దేశం ఏది, మన వీళ్ళు ముస్లిం రాజ్యం ఏర్పడినాడు కూడా భారతదేశం. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత చితికిపోయింది, అంతే కదా. పాయిహాన్ గుంసాంగ్ ఎందుకు వచ్చారు చైనా నుంచి ఆ కాలంలో ఈ దేశం గురించి? ఆ కొలంబస్ దేనికోసం బయలుదేరాడు, ఇండియాకు రావాలనే కదా. ఆ రోజుల్లో దారి తప్పి ఆ అమెరికన్ కోస్ట్ పోతే అక్కడ జనం ఎర్ర కనపడితే వాళ్ళని ఎర్రన్ ఇండియన్స్, రెడ్ ఇండియన్స్ అన్నారు పేరు అట్లా వచ్చింది. అంటే ఈ దేశం అంత గొప్ప దేశం. ఆ స్ఫూర్తితో టీచర్లు ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు, మేము 6 కిలోమీటర్ల నుంచి రైలెక్కి, 0.5 రూపాయలు పెట్టి రైలెక్కి, తర్వాత 6 కిలోమీటర్లకు 12 పైసలు బస్ ఛార్జీలు తగ్గుతాయని చెప్పి 6 కిలోమీటర్లు నడిచి ఆ మహానుభావుని స్పీచ్ మాకు విన్నాము. మాకేమైనా అర్థమైందా? కాదు. కానీ ఆ స్ఫూర్తి ప్రభావం ఆ టీచర్లు ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు. అందుకే రాజకీయాల మీద ఇంట్రెస్ట్, రాజకీయాలతోటి ప్రజా జీవితాన్ని మార్చగలిగే శక్తి తీసుకురావాలా, రాజకీయాలతో సాధ్యమవుతుంది, వ్యక్తిగతంగా కాదు అనేది ఏమైంది. మేము ఇంత పని చేసినందుకు మా 12 మందిని పౌల్ట్రీ లెజెండ్స్ ఆఫ్ ఇండియా అని పెట్టారు. ఈ రంగం గురించి ఇందిరాగాంధీ నుంచి, రాజీవ్ గాంధీ నుంచి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కూడా చాలా ప్రోత్సాహకాలు, ఇన్సెంటివ్స్ ఇప్పించే పని చేస్తే ఈ రోజు ప్రపంచంలో మూడవది అత్యంత ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన విభాగం అట్లా. సో రాజకీయాలకు వచ్చాం, అట్లా రాజకీయాలకు వచ్చాం. రాజకీయాలకు వచ్చి ఈ సేవ ఈ దృష్టితో చేస్తే అదే 1991 నన్ను మంత్రిగా చేశారు. నేను అమెరికా నుంచి వచ్చి 1978 అయితే 1980, 1984 పివి గారికి పార్లమెంట్ ఎలక్షన్లో ఇన్ఛార్జిగా పనిచేసి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు చేసినా గానీ 85 వరకు మనకు ఛాన్స్ దొరకల. ఏది డాలర్ లక్ష్మయ్య అని గొప్పవాళ్ళు వామపక్షాలు, వామపక్షాలు ఎట్లాగ మాట్లాడతాయి, కానీ సమాజంలోని గొప్పవాళ్ళకి అదే మాట్లాడారు. మా స్థానాలను కొట్టేస్తారనేది ఒకటైతే ఇక బాగా ఉన్నాడు కదా, అది కూడా ఇప్పుడు 85 ఏంటి, ఎన్టీ రామారావు గారు, గవర్నర్ రామ్లాల్, నాదెల్ల భాస్కర్ రావు 30 రోజుల ప్రభుత్వం, మళ్ళీ ఎన్నికలు. ఆ ఎన్నికలు ఏంటో మీకు తెలుసు చరిత్ర, ఎన్ని సీట్లు వచ్చాయి అంతా వాషౌట్ కదా. ఆ సమయంలో నాకు ఇచ్చారు గతేంద్ర లేని పరిస్థితుల్లో, ఇన్ని సంవత్సరాలు అయింది ఇంత పనిచేశాడు, చేయకపోతే బాగుండదు, 4 డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడు, పార్టీ పరువు కాపాడతాడు అనే ఉద్దేశంతో ఇచ్చారు. నాకు మేలే చేశారు కాదన, కానీ ఓడిపోయిన తర్వాత అదే రోజు నుంచే గ్రామాలు తిరగడం మొదలుపెట్టారు. అలాంటి పరిస్థితులు ఇంకెవరైనా చేశారో లేదో మీకు మీకు తెలుస్తాయి, మాకేం తెలియదు చెప్తున్నాను. 89లో అరే మొదటి రోజు నుంచి కూడా తిరుగుతున్నాడు కదా ఉంది, ఈయనైతేనే గెలుస్తాడని ఇచ్చారు. పార్టీకి లాభం జరిగే ఉద్దేశంతో వ్యక్తులు పనిచేస్తున్నప్పుడు ఆ వ్యక్తులను గుర్తించడం పార్టీల కనీస బాధ్యత, అది పురాణ రోజుల్లో, ఈ రోజుల్లో అది పోయిందండి. అలా రాజకీయాల్లోకి వచ్చాం. 90
1991లో ఆనాటి ముఖ్యమంత్రి నన్ను మంత్రిగా తీసుకున్నారు. ఏదో ఇదంతా ఉంటే మొదలు ఏదో అనుకుంటే మొదటిసారి ఇవన్నీ పెద్ద పెద్ద ఎందుకు అని చెప్పేసి చేపల మంత్రి అని చేపల ఫీల్డ్ ఇచ్చారు. అందరు గేల్ చేసేవాళ్ళు, లచ్చంగాడ్ అన్న బాపతోళ్ళు, లచ్చమయ్య అన్న బాపతోళ్ళు, లక్ష్మణ అనకముందు అన్నోళ్ళు చేపల మంత్రిగా, అదే ఫిషరీస్ మినిస్టర్ ఇస్తే చేపల మంత్రి అంటే మనోడు, చేపల మంత్రి అంటే ఎంత తక్కువ చూపు చూడు. దిస్ ఇస్ లైక్ లచ్చంగాడ్ అయినా భరించాను. కానీ ఈ దేశ చరిత్రలో ఫిషరీస్ లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి మొదటిసారిగా ప్రాన్ హ్యాచరీస్, అది కూడా వరల్డ్ బ్యాంక్ లోన్ తో తీసుకొచ్చిన వాడిని, వరల్డ్ బ్యాంక్ పోయి 4 ప్రాన్ హ్యాచరీస్, అప్పుడప్పుడే పెద్ద ఎత్తున ప్రాన్ కల్చర్ మొదలైంది. ఇది ఉన్నాయి కదా మనకు ఆంధ్ర కోస్టల్ ప్రాంతం అంతా. సో 4 తీసుకొచ్చాం వరల్డ్ బ్యాంక్ లోన్. కెన్ ఎనీబడీ ఇమాజిన్ ఫర్ ఫిషరీస్ వరల్డ్ బ్యాంక్ లోన్? హ్యాస్ ఎనీబడీ థాట్ అబౌట్ ఇట్ ఎర్లియర్ ఆర్ హ్యాస్ ఎనీబడీ థాట్ అబౌట్ ఆఫ్టర్ మీ? వాళ్ళు హార్డ్లీ లోయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ రోజుల్లో. ఈ గ్రూపులు ఎస్ఎస్జి గ్రూప్స్, పివి గారు వచ్చిన తర్వాత ఎస్ఎస్జి గ్రూప్స్ అంతకుముందే ఒక ఆలోచనకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు మహిళా సంఘాలు ఏర్పాటు చేయాలని, అప్పుడప్పుడే మొదలవుతుంది. ఫిషరీస్ లో పాపం మహిళలు చాలా ఇబ్బంది పడేవారు తీర ప్రాంతాలలో. ఆ పొద్దున ఆ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు అడుక్కొని ఆ తీర ప్రాంతం శ్రీశైలం పోయి ఆ చేపల ఉంటుంది కదా అది, ఆ అందులో నుంచి వీళ్ళ బుట్టలు వేసుకొని బుట్ట నింపుకొని ఆ బుట్టతోటి వచ్చి గ్రామంలోని బజార్లు తిరిగి వాడలు తిరిగి చేపలు అమ్ముకున్నాం. అమ్ముకొని సాయంకాలం వరకు మళ్ళీ పోయి 100కు ఇంకో 20 రూపాయలు అదనం, లేకుంటే 10 రూపాయలు అదనం. అంటే 100 రూపాయలకు 20 నుంచి 10 రూపాయలు ఒక్క రోజుకే ఇచ్చేటువంటి పరిస్థితులు మహిళలు అనుభవిస్తూ ఉంటే ఇది మంచిది కాదు. మహిళా గ్రూపులు 48 మహిళా సంఘాలు ఏర్పాటు చేసి 10-10 మందికి 2000 చొప్పున ప్రభుత్వ పరంగా అప్పులు ఇప్పించి సంవత్సరానికి ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది గవర్నమెంట్ అయితే 2000 గ్రూప్ కాయ, మనిషికి 200 వస్తుంది. నువ్వు 1% అయినా కానీ ఎంత 100 రూపాయలు సంవత్సరానికి, నెలకు 1 రూపాయి, రోజుకి ఎంత అవుతుంది 30 తోటి చేస్తే 3 పైసలు అంతేనా, 3.5 పైసలు. 3.5 పైసలు ఎక్కడ, 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కడ? ఎవరి రక్తాన్ని తాగినారు డబ్బులు ఉన్న వాళ్ళు? ఎవరి జీవనాలతో ఎవరి జీవితాలతో చెలగాటం ఆడుకొని ముందుకొచ్చారు, డబ్బు కూడబెట్టుకున్నారు, పేద ప్రజల జీవనం మీద ఎక్స్ప్లైట్ చేసి పెత్తనాలు చెలాయించడం, ప్రభుత్వాలు చెలాయించడం, వాళ్ళని ఆదుకోకపోవడం నేరం కదా, అమానవీయం కదా, మానవతా దృక్పథం ఇక్కడ. అందుకే మానవీయ కోణం మోర్ ఇంపార్టెంట్. రాజకీయాలు, అధికారం మానవీయ కోణంలో ఉన్న నిర్భాగ్యులకు సహాయపడే విధంగా చేసే కార్యక్రమాల కోసం రాజకీయాలు ఉండాలి, కానీ నా కోసం, నా పదవి కోసం, నా సంపాదన కోసం రాజకీయం అయితే మనం ఇంకో మాట ఇవాళ చాలా ఫ్రీగా మాట్లాడతాను, మీరు అవకాశం ఇస్తున్నారు. మనం ఇవన్నీ మతాలు డివిజన్స్ వీళ్ళు వాళ్ళు ఏదో అంటాం, కానీ మనం ఎవరం? ఈ దేశం భారతీయులు రైట్? మనం ఏం నమ్ముతాం? భగవంతుడు సర్వాంతర్యాన్ని అనుభవంలో ఉన్నాడు. ఎన్ని 100 కోట్ల జీవరాశుల్లో కన్నా భగవంతుడు ఉన్నాడు, ఆ మాలిక్యూల్లో ఉన్నాడు, ఆటంలో ఉన్నాడని నమ్మేవాళ్ళం. అటువంటి అప్పుడు ఒక మనిషిలో భగవంతుని చూడగలిగే అవకాశం ఉండి చూడకుండా బాధ పెట్టి అవమానపరిచి హింసించి దోచుకొని ఉంటే దేవుడు నమ్మేవాడుగా నువ్వు? అది పొన్నాల. నేను దేవుని నమ్ముతాను. దేనికోసం నమ్ముతాను? దేవుణ్ణి అంతటా ఈ విశ్వంలో బొందినే కాదు అనువను ఉన్నాడని నమ్మేవాళ్ళం మనం, ఆ పరంపర నుంచి వచ్చిన వాళ్ళం. ఆ పరంపర నుంచి వచ్చి మానవీయ కోణం విడిచిపెట్టి దోచుకోవడం, పెత్తనాలు చెలాయించడం, అందుకేనా బతుకు ఈ 100 సంవత్సరాలు బతుకు. అందుకే రాజకీయాల్లో ఉండి ప్రభావితం చేయడానికి ఇలాంటి వాళ్లకు సహకారం ముందుగా తీసుకుపోవడానికి చేసిన కామిలో మంత్రిగా ఉన్నప్పుడు మా దగ్గర 260 గ్రామాలలో అది అత్యంత
ఎత్తైన ప్రాంతం తెలంగాణలో జనగాం ఏరియా. తర్వాత వర్షపాతం తక్కువ ఉన్నది, భూగర్భ జలాలు ప్రతి సంవత్సరం తగ్గిపోతూ ఉన్నాయి, వర్షాలు సరిగ్గా రాక వ్యవసాయం మీదనే దాదాపు 75% ఆధారపడిన వాళ్ళు. అటువంటప్పుడు వాళ్ళకి ఏం కావాలి, సరే ఇమీడియట్గా అయితే డైరీ డెవలప్ చేస్తే బాగుంటుంది అని 260 గ్రామాలలో ప్రభుత్వ అధికారులతోటి, సరే అధికారులు రాజకీయ నాయకులతో కొట్లాడి అక్కడ ఇన్సెంటివ్స్ ఇప్పించి మొత్తం ఆంధ్రప్రదేశ్లో డైరీ డెవలప్మెంట్కు పెట్టిన ఇన్సెంటివ్స్లలో 80% ఇన్సెంటివ్స్ తీసుకుని 260 గ్రామాలు ఇప్పించాం. ముందరపడి ఫాడర్ కల్టివేషన్ పెట్టాం, లోన్లు ఇప్పించి ఆవులు బర్రెలు ఇప్పించాం. ఇవాళ తెలంగాణలో అత్యంత ఎక్కువ పాల ఉత్పత్తి జరిగేది అక్కడ 260 గ్రామాలలో, ఏ 260 గ్రామాలలో కూడా లేదు. అయితే 22,000 మంది రైతులు వ్యవసాయం మీద కాకుండా దీని మీద నెలకు 10-15,000 రూపాయలు చొప్పున లబ్ధి పొందుతూ జీవనం కొనసాగించే అవకాశాలు కల్పించే పరిస్థితి తీసుకొచ్చాం. ఇది రాజకీయంగా ఉండి సాధించగలిగింది. అట్లాగే నేను ఎమ్మెల్యే ఎన్నిక కాకముందే మా ప్రాంతం గురించి ఆలోచించి గోదావరి నది జలాలే ఈ ఎత్తైన గడ్డకు శరణ్యం, అది రాకపోతే వ్యవసాయం ఏం చేయలేరు అనే దాంతో 2 సంవత్సరాలు నల్గొండ పురుషోత్తం రెడ్డి గారని మాజీ మంత్రి గారు ఉండే ఒక పాజిటివ్ అండ్ నేను ముందు చూపున్న మనిషి, ఆయనతో కలిసి 2 సంవత్సరాలు పోరాటం చేశాం. ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును కానీ, గవర్నర్లు కానీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులను కానీ, లేకుంటే ప్రధానమంత్రిని కలిసాం మేము. సరే తర్వాత రిజర్వ్ అయింది, పివి గారు వచ్చేసి ఫౌండేషన్ వేశారు గోదావరి జలాలకు వరద కాలువకు. తర్వాత అదృష్టం అట్లాగే రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ నీళ్ళ కోసం పోరాటం చేసిన వ్యక్తి, నేను తెలంగాణ నీళ్ళ కోసం పోరాటం చేశాను. ప్రభుత్వాల దృష్టి తీసుకురావడానికి, మా పేరు కోసం కాదు, అవసరాలు గుర్తించండి అని తీసుకొచ్చాం. కానీ 2004 ప్రజలు ఇచ్చిన అవకాశంతో ఆయన ముఖ్యమంత్రి కావడం, ఆయన నన్ను ఇరిగేషన్ నీటిపారుదల చేయడం, అది ఒక భగవత్ నిర్ణయమో లేకుంటే యాక్సిడెంటల్ ఏదో జరిగింది. ఆ తర్వాత ఆ దృష్టి ఇప్పుడు మేము పనిచేసాం, ఏదో మంత్రిగా ఉన్నామని గంటలు కొట్టుకుంటూ కూర్చోరా, ఎన్ని అపవాదులు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఏమొచ్చినా ప్రజా సంక్షేమమే, ప్రజల కోసమే అనే కమిటెడ్ యునో ఫీలింగ్ తోటి భావాలతోటి ముందుకొచ్చిన వాళ్ళు నేను, ఆయన నేను. సరే అది చేసాం. అంటే నేనేమంటున్నా, రాజకీయాలకు ఎందుకు వచ్చామనేది దానికోసం. ఓకే, ఇదంతా ఏదో బాగా చెప్తున్నాడు అని అనుకోవచ్చు, కానీ ఇన్ని సంవత్సరాలు దీనికోసం అమెరికా ఇచ్చిపెట్టి వచ్చి ప్రజల కోసం, ప్రాంతం కోసం, అవసరాల కోసం, నిర్భాగ్యుల కోసం, అదృష్టంగా లేని వాళ్ళ కోసం, డౌన్ ట్రాడెన్ కోసం, డిప్రైవ్డ్ సెక్షన్స్ కోసం పనిచేయాలనే ఉద్దేశంతో వచ్చిన వాడు రాజకీయంలో అందుకు ఉన్నాడని చెప్పడంతో పాటు పార్టీ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆ దిశలో పనిచేసిన వాడిగా 42-44 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా సమాజంలో ఉన్న శక్తులు, పార్టీలో ఉన్న శక్తులు ఊరవలేక మనకేం కావాలి జీవితంలో, సెల్ఫ్ రెస్పెక్ట్, ఓ మర్యాద, ఓ మంచి, ఏదో మీద భుజాల మీద తెచ్చుకోసం తిరగమట్లేవు, ఎట్లాగూ చేయరు, లచ్చుంగాడు అనేటువంటి భుజాల మీద ఎక్కించుకుంటా సమస్య, లచ్చుంగాడు అనగలిగిన సమాజంలో ఉన్న పెద్ద మనుషులు భుజాల మీద ఎక్కించుకొని తిరుగుతారా? పొరపాటున వాళ్ళకి అటువంటి అవకాశం వస్తే ఆ పూట ఎత్తుకుంటారేమో, ఎందుకంటే ఆయన పుట్ట గడవాలి, ఆ పూట గడవాలి, తను లవపడాలి. కానీ ఈ జీవితంలో, రక్తంలో ఇన్ని వేల సంవత్సరాల చరిత్రలో ఒకట అది లేకుండా పోతున్నది, లేకుండా ఉన్నందున అడ్డుకోవడానికి మన తప్పే లేదు. నేను అది కూడా చెప్తా, మనది ఎటువంటి చరిత్ర, తండ్రిని చంపి కొడుకు రాజైన చరిత్ర, తండ్రినే చంపినారు. అటువంటిప్పుడు నిన్ను నన్ను పక్కన పెట్టాలని అనుకుంటే మన తప్పెందుకు పెట్టాలా? అయ్యో ఎవరికైనా ఉంటుంది. అంత మాత్రం చేత అగౌరవపరచడం మంచిది కాదు కదా, అవకాశాలు కల్పించకండి. అగౌరవం ఎట్లా పడతారు? అవకాశాల కోసమా జీవితంలో పనిచేసిందంతా? కాదు కదా, అది గుర్తించాలి కదా, అది గౌరవించాలి కదా. పదవులు ఇవ్వకండి, అవకాశాలు రానివ్వకండి, కానీ అగౌరవపరిస్తే? అందరం మనుషులమే, హూ ద హెల్ ఆర్ యూ?
వాట్ రైట్ యూ హ్యావ్ టు ఇన్సల్ట్ మీ, వాట్ రైట్ యూ హ్యావ్ టు యునో ఇగ్నోర్ మీ, అదే నీకు చేస్తే ఎలా ఉంటుంది ఫీలింగ్? ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? అయ్యో అయినా మర్యాద గుర్తించాం, పార్టీ నిర్ణయాలు ఉంటాయి. ఈ ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి చేసిన కార్యక్రమాలకు తోడు గుర్తించబడకుండా అవహేళనకు గురవుతాం. ఒకటైతే దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ దినదినం విలువలు నేను ఒక్కటే మాట కడి చెప్తా, అంటే ఏదో ఊరికే చెప్పిండు అనేది కాకుండా, మొన్న ఇక్కడ రాహుల్ గాంధీ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చి ఆ 5 గ్యారెంటీలు ఆ 21 గ్యారెంటీలు ఏదో చేశాడు. అందులో ఏమన్నారు? ఇతర పార్టీల నుంచి వచ్చాను మనం తీసుకోకూడదు, ఎక్స్పెల్ చేస్తాం, శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయించాలి అనే మాట అన్నాడు. అది అన్న మరుక్షణమే అదే డయాస్ మీద అదే వేదిక మీద ఎవరు ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను చేతులెత్తి ఆయనతోటి కల్పించారు. ఆయన గుర్తించడో లేదో నాకు తెలియదు, కానీ పార్టీలో జరుగుతున్న విధానం చూడండి. ఓకే, నన్ను హింసించారు, నిన్న ఎవరో మళ్ళీ చేర్చుకున్నారని విన్నాను, పేర్లు నాకెందుకు కానీ నిన్నెవరినో పెద్ద మనిషిని చేర్చుకున్నారని విన్నాను తెలుసు కాబట్టి, నిన్నెవరో పెద్ద మనిషిని చేర్చుకున్నారని విన్నాను. రాహుల్ గాంధీ వేదిక మీదనే పార్టీ మారి వచ్చే వాళ్ళను చేతులెత్తి ప్రజల ముందు ప్రవేశపెట్టిన చరిత్ర ఇది, నీచ చరిత్ర. చెప్పేది కూడా చేసేదట, అందుకేనా మన జీవితం, అందుకేనా రాజకీయాలు, అందుకేనా ప్రభుత్వాలు? అధికారం కోసమేనా? అధికారం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రాంత అభివృద్ధి కోసం కావాలి, కానీ మన అహంకారంతో చేసే కార్యక్రమాల కోసం అధికారం అవసరం లేదు. సార్ ఈ 44 ఇయర్స్ లో మీరు చాలా రాజకీయ జీవితం చూసారు కదా సార్, అసలు అప్పటి రాజకీయానికి ఇప్పుడు ప్రస్తుతం ఈ 2019 నుంచి రాజకీయం అనేది చాలా చేంజ్ అయిపోయింది సార్, ఎలా చూడొచ్చు? అందుకే రాజకీయాలు దేనికి అనేది మనం ప్రశ్న వేసుకుంటే ఆ మౌలిక అంశం మీద పట్టింపు లేదు, శ్రద్ధ లేదు, ఆ అంశాన్ని పక్కన పడేశారు. ఈ పూట, ఈ రోజు, ఈ నోట చెప్పగలిగేది చెప్పి ప్రజలను ఆకర్షించి ఓట్లు దండుకొని తర్వాత ఇస్తారు అది. అందుకే అధికారం దేనికోసం అది పక్కన పెట్టారు. ఇంకా చూడండి, ఇవాళ మీకు మాట చెప్తాను, ఇది రాజకీయ విమర్శలు అనుకోవచ్చు ఎవరైనా, తెలంగాణ ఏర్పడింది దాదాపు 60 సంవత్సరాల పోరాటం తర్వాత. సరే, పోరాటం ఎప్పుడు వెంటనే ఫలితాలు రావు, పోరాటం కొనసాగుతున్నాం. స్వాతంత్రం 200 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వాతంత్రం కావాలని మొదటి రోజు అన్నప్పుడు ఎవరైనా విభేదించే వాళ్ళు ఉంటారా? కానీ కాకపోతే సహకరించే వాళ్ళు ఉండరు. ఆలోచనకు విభేదించే వాళ్ళు ఉండరు, కానీ సహకరించకపోవచ్చు. అది జరిగింది, అందుకే 200 సంవత్సరాలు పట్టింది. తర్వాత గాంధీ గారు, పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, నెహ్రూ గారు వీళ్ళు వచ్చిన తర్వాత 1935-38 నుంచి అంటే ఓ 10-12 ఏళ్ళు ఈ ఇది ఉధృతమైంది, జనంలో చైతన్యం వచ్చింది, జనంలో తీసుకెళ్ళగలిగారు పరాయి పాలన వద్దు అని. ఆ తర్వాతనే స్వాతంత్రం వచ్చింది, ఎవరో ఇచ్చింది కాదు, మనం సాధించుకున్నాం. ఈ వర్డ్ మార్కౌట్ చేయండి, ఎవరో ఇచ్చింది కాదు, సాధించుకున్నాం ఆ పోరాట చరిత్ర. అట్లాగే 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్ష కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇద్దరే పార్లమెంట్ మెంబర్లు 543, ఒక్క ఓటు 2 రాష్ట్రాలన్న పార్టీలు అవకాశం వచ్చి మిగతా రాష్ట్రాలు ఉత్తర భారతంలో 3 రాష్ట్రాలు ఏర్పరిచినా తెలంగాణ ఏర్పరచలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో నేను కావట్లేదు, రాజకీయ ఒత్తిళ్ళు ఉన్న నేపథ్యంలో కేసీఆర్ గారి యూనో పోరాటం ప్రజల్లోకి వెళ్ళింది, రాజకీయ పార్టీలను ఒప్పించే స్థాయికి చేరింది, ఇక గత్యంతరం లేదు అనే స్థాయికి తీసుకొచ్చిన చరిత్ర కేసీఆర్ గారి. అందుకే పార్లమెంట్ లో బిల్ పెట్టి పాస్ చేయాల్సి వచ్చింది, నేను కాదట్లే, అంతకుముందు రాలేదు కదా, ఇప్పుడు వచ్చింది కదా. ఈ మాట దేనికి వచ్చింది?
అదే అప్పుడు రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు ఇది జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు 10 సంవత్సరాల కింద కేంద్రంలో మోడీ గారు వచ్చారు. సరే ఏం మాట్లాడాడు, ఏం చేశాడు 10 సంవత్సరాలు, అదొక హిస్టరీ పక్కన పెడదాం. మొన్న ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, అంతకుముందు 4 ఉన్నారు మన పార్లమెంట్ సభ్యులు. కాంగ్రెస్ ఏమో ఇది మా రెఫరెండం మా 5 మాసాల పాలనకు అన్నది. వాళ్ళకనేది వచ్చాయి, వీళ్ళకనేది వచ్చాయి. నిన్నేమైందో తెలుసా, ఈ రాష్ట్రం నుంచి ఎన్నిక కాబడిన బీజేపీ సభ్యుడు కేంద్రంలో గనుల శాఖను తీసుకొని మొట్టమొదటి కార్యక్రమం ఏం చేశాడు? వేలంపాట. అంటే తెలంగాణ ఏర్పడ్డప్పుడు తీసుకొచ్చిన పునర్విభజన చట్టంలోని ఏ అంశాన్ని కూడా 10 సంవత్సరాల పరిపాలన లోపల వాళ్ళ ప్రభుత్వం ఉన్న తర్వాత చేయలేదు. ఇప్పుడు 3వసారి వచ్చిన తర్వాత మొట్టమొదటి చర్య బీజేపీది. 5 సంవత్సరాలు కేసీఆర్ గారు ఆపగలిగారు కదా. ఒకవేళ వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు చేయట్లేదు కదా 2 గనులు. నిన్ననే బీఆర్ఎస్ పార్టీ పార్టీ పరంగా ఖబర్దార్, మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని చేయనియము, మీరు చేయకూడదు అన్న మాట మాట్లాడారా లేదా? ఇది దేనికోసం? తెలంగాణ కోసం. సింగరేణి, సింగరేణి మీద మాట్లాడడానికి చాలా ఉన్నాయి మాట్లాడడానికి. ఆయన ఏదో మాట్లాడాడు మా మంత్రి, నేను పేర్లు చెప్పాలి, కోల్ ఇండియా అది ఇదేదో అప్పులు రిప్పులు ఉన్నాయని చరిత్రకు వస్తే చెప్తే ఇప్పుడే తీసి పెట్టాను అన్ని కాపీలు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, సేల్స్, ఆస్తులు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఆస్తులు ఉంటాయి, అప్పులు ఉంటాయి, అయినా ప్రాఫిట్ వస్తుందా లేదా? అయినా రాష్ట్రం కోసం పెడుతున్నామా లేదా? ఈ దేశంలో ఏదైనా కంపెనీ జాయింట్ వెంచర్ లో ఉందా కేంద్రంతో? ఇది ఎప్పటి కంపెనీ? నిజాం ప్రభుత్వంలో ఏర్పాటు చేసింది, అందుకే జాయింట్ వెంచర్. సెంట్రల్ గవర్నమెంట్ ఇది మేము వేలం వేసి డబ్బులు తెస్తా ఉంటారు. ఓకే, మీరు వేలం వేస్తే ఈ కుట్ర శక్తులు లోపల శక్తులు ఏం పనిచేస్తే మనకు తెలియదా? పెద్ద శక్తులు, పెద్ద పెట్టుబడిదారులు ఏ రకంగా ఇది ఓపెన్ టెండర్లో ప్రభావితం చేస్తారో తెలియదా? ఎడేలమా? చరిత్ర తెలియదా? మీరు ఎవరికి ఇస్తున్నారో తెలీదా? తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కదా. తెలంగాణ కంపెనీయే, జాయింట్ వెంచరే కాబట్టి అది లాభాలకు వస్తే కేంద్ర ప్రభుత్వ అసెట్స్ కూడా పెరుగుతున్నాయి కదా. 49% వాళ్ళది, 51% తెలంగాణది, ప్రభుత్వానిది. ఈ నటి సత్యాన్ని విస్మరించి తప్పుడు మాటలు ప్రచారం చేస్తారు. అందుకోసం నిన్నగాక మొన్న మంగళవారం ఓ కొత్త లా ఇంట్రడ్యూస్ అయింది, ఇంప్లిమెంట్ వచ్చింది మొదటి రోజు. ఏంటిది అది? ప్రకటనలు, ఆథరైజేషన్ కావాలి. తప్పుడు సమాచారంతో ప్రజల ముందుకెళ్లే ప్రసార మాధ్యమాల ద్వారా వచ్చేది కూడా ఆథరైజేషన్ ఉంటేనే చేయాలి, లేకుంటే లేదు. అది కూడా చట్టం తెస్తే మంచిదేమో, లేకపోతే ఎవరో ఏదో చెప్పిందని తెల్లారే వరకు ఓ పత్రికలు వస్తున్నాయా లేదా? దాని బాధ్యత ఎవరు తీసుకోవాలి? అంటే బదనాలు చేయడానికి అక్కడికి వస్తుంది. వాళ్ళతోటి మనకు అవసరమో అవకాశమో ఏదో ఉన్నది కాబట్టి వేస్తే బాధ్యత ఎవరిది? చెప్పిన వాళ్ళు బాధ్యులు కావాలి కదా, మీరేయాలి, మేము చూపెట్టాలి. కానీ దానికి ఆథరైజేషన్ ఉండాలి. అట్లయితే ఈ దుష్ప్రచారాలకు అంతమవుతుంది. అయితే నేనేమంటున్నానంటే, ఈయన వచ్చి ప్రభుత్వం వచ్చి 8 సీట్లు ఇచ్చిన టిఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క సీటు రాకపోయినా ఒక పార్టీగా ఇక్కడ ఉండి నిన్న స్టేట్మెంట్ పార్టీ పరంగా ఇచ్చాం, అధికారంలో ఉన్నప్పుడు కాకుండా చేశాం, అంతే కదా. మరి ఈ అధికారం రాగానే మొదటి రోజు నువ్వు ఇచ్చేస్తే పునర్విభజన చట్టంలోని అంశాలు ఎందుకు చేయలేదు? బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ రాష్ట్ర నాయకులు కానీ మొదలు క్షమాపణ చెప్పి మేము ఇవి మొదలు తీసుకొస్తామనే మాట ప్రజలకు హామీ ఇస్తేనే మీ ఎన్నికకు సార్థకత, ప్రజల తీర్పుకు సార్థకత. ఇచ్చారు అవకాశం, చేయండి, మేము వద్దంటామా? అప్పుడు అడిగాం, ఇప్పుడు అడుగుతున్నాం. మీకు అవకాశం ఉండి చేయలేదు, ఇప్పుడు ఇంకా మీరు ఎక్కువ మంది వచ్చారు, చేయండి. తెలంగాణ కోసమే కదా పోరాటం చేసింది, తెలంగాణ కోసమే కదా కేసీఆర్ అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన
సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ప్రజా జీవితం కానీ, తలసరి ఆదాయం కానీ, లేకపోతే విద్యుత్ వినియోగం కానీ, ఏ రంగంలో చూసినా తెలంగాణ నుంచి ప్రభావం. నిన్న అదేం ఇచ్చారు కదా, ఎకనామిక్ వాషింగ్టన్ ఇచ్చారు కదా. అంటే వాళ్ళు ఏదో చెప్తే గొప్పని కాదు, మనం మనల్ని అర్థం చేసుకోలేని నేపథ్యంలో ఇలాంటి వాటికి మేధావులు కూడా ఆలోచన చేయగలిగే అవకాశం వస్తుంది కాబట్టి అది అంటున్నాం. వాషింగ్టన్ నుంచి ఎకనామిక్ ఏదో ఎకనామిక్ బ్రిలియంట్ వాషింగ్టన్ వాళ్ళు రాశారు హైదరాబాద్ అభివృద్ధి. అది మెన్షన్ చేయడం ఏదో పరాయి దేశములు చేసిందని కాదు, ఈ మేధావులకు ఒక హెచ్చరికగా, ఈ విశ్లేషకులకు ఒక అవకాశంగా. ఇప్పుడు నేను చెప్పింది వేరు, బాగా ఇంకో ఆయన చెప్పింది వేరు, అవునా కాదు? అంతేనా? ఓ మంత్రిగా మాజీ మంత్రి చెప్పింది వేరు, సర్పంచ్ చెప్పింది వేరు, ఊళ్ళో ఉండే మనిషి చెప్పేది వేరు, అంతే కదా? అందుకే కదా నేను నన్ను ఇంటర్వ్యూ చేసింది. మరి అది గుర్తించమని కోరుతున్నా మేధావి వర్గాలు. అంతేకాదు, ఈయన ఎట్లా ఉన్నాడు? ఎవరు? ముఖ్యమంత్రి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నాకు మహా అసహ్యం అనిపిస్తుంది. ఒక్క నిమిషం, మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం చేశాడు, ఏం చెప్పాడు? సరే మాకు 8 వచ్చినాయి, బీజేపీకి 8 వచ్చినాయి, ఇలా రాజకీయం చేసేసి టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి ఓట్లు వేయించారు అంటున్నాడు. అది రాజకీయం, ఆ కోణంలోకి పోతే ఇంకా చాలా మాట్లాడతాం. ఒక పార్టీ ఇంకో పార్టీకి ఓట్లు వేయమని చెప్పగలిగి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి ఉంటే తన కోసం మాట్లాడుకుందా? ఇది ఇంగిత జ్ఞానం కదా, ఎవరినయా మభ్యపెట్టడానికి మాట్లాడేది? ఈ దొంగ మాటలు, నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు ఏది మాట్లాడినా ప్రచారం అవుతుంది కాబట్టి, దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు. అదే స్థాయిలో ఉన్నోళ్ళు దీన్ని కౌంటర్ ఇవ్వగలిగితే మీడియా ప్రసారం అయితే అప్పుడు నీకు తెలుస్తుంది, అంతే కదా? ముఖ్యమంత్రి అన్నాడు కాబట్టి, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాబట్టి ఆయన అన్నది మేము పబ్లిష్ చేయాలా? తప్పదు, నేను కాదనా? కానీ ఈ ప్రచారం కోసమేనా నువ్వు చేసింది? అది వాస్తవమా? కాదు కదా. రెండోది పోయిపోయి ఏమన్నాడు చివరికి, మన పక్క రాష్ట్రంతో మంచిగా ఉండాలి, ఎవరైనా కాదంటారా? ఎప్పుడైనా కాదంటారా? లోపటేం జరిగినా మీదకైతే అనాలి కదా, ఇది రాజకీయాల్లో మామూలే కదా, ప్రభుత్వాల మధ్య, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇది మామూలే కదా, పాన్న చాలా సంతోషం. ఎందుకంటే ఒక ఇంప్రెషన్ రావాలా. తర్వాత ఏమన్నా మీరు ఆలోచించండి, ఏమన్నాడు? తెలంగాణ ముఖ్యమంత్రి, మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వచ్చిన ఆయన తెలంగాణ గురించి మాట్లాడా? లేదు. ఏం మాట్లాడాడు? పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిన్న ఒక్క నిమిషం తయారుగా ఉంది. ఓహో, ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, 3 రాష్ట్రాల్లో ఒక ఆయన. ఈయన ఏమన్నా సెంట్రల్ పార్లమెంటరీ దీంట్లో ఏమన్నా ఈయన చెప్పింది వేదం అవుతుందా? పార్టీ గురించి ఈయన మాట్లాడాలనా ముఖ్యమంత్రిగా? పార్టీ గురించి, ఒక రాష్ట్రం గురించి, ఈ రాష్ట్రంలో విషయాల గురించి, రియార్గనైజేషన్ బిల్లులో ఉన్న అంశాల గురించి మాట్లాడలేదే మేము సాధిస్తామని? మనకు 8 వచ్చినా మేము పోరాటం చేస్తామని చెప్పండి చూద్దాం. ఎందుకు చెప్పలే? ఆయన బడే బయ్, ఈయన క్యాప్షన్, ఎవరెవరు ఏం క్యాప్షన్ పెట్టారు ఆయన అన్నమాట బడే బాయ్. మరి ఈయన ఏమంటున్నారో ఏదో అన్నారట కదా, అడిగితే చెప్పుతోడు కొడతా అన్నాడట కదా, ఏందో అదేనా? ఇవన్నీ పట్టించుకోండి. ఎవరో ఆయన గురించి ఈయనకినే అని ఏదో అన్నాడట కదా, సో అంటే ఈయన చెప్తూ కొడతానట. అదే ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పుతూ కొట్టడం, ఇతర రాష్ట్రాల ప్రయోజనాల గురించి మాట్లాడడం, సొంత రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించడం, సొంత రాష్ట్ర ప్రయోజనం సాధించడానికి కంకణం కట్టుకున్నామని ధైర్యంగా మాట్లాడలేని నిస్సహాయ ముఖ్యమంత్రి తెలంగాణ నినాదానికి వ్యతిరేకంగా తుపాకులు పెట్టిన మనిషి ఈ రోజు మాట్లాడతాడా? ఇదా కాంగ్రెస్, ఇదా రాజకీయాలు. ఏ ఎందుకు పోయినాడు పొన్నాల లక్ష్మి? అవమానాలు భరించలేక కుళ్ళు రాజకీయాలు వచ్చేసి విలువలు తగ్గిస్తున్న దేశంలో, కాంగ్రెస్ పార్టీలో విలువలు తగ్గుతున్న నేపథ్యంలో, సంకుచిత భావాలతోటి కొన్ని వర్గాలకే పరిమితమవుతున్న అధికారం వచ్చాం. మేము ఎందుకు వచ్చాం? మా ప్రాంతం, మా ఊరు బాగుపడలేదు. అట్లాగే నేనెవరు?
అసలు సిసలైన తెలంగాణ మాత్రమే. మీకు తెలుగు చాలా మంది. 1955లో స్టూడెంట్గా నేను మా ఊరు డీజీపీగా రిటైర్ అయ్యాను, రాముడు గారు పేరువారం రాము, ఆయన మా ఇల్లు పక్క పక్క ఇల్లు, అదే ఇద్దరం మాకు హైదరాబాద్ నుంచి ఆ రోజుల్లో ఎవరో కార్పొరేటర్ మా ఊరు అల్లుడు జంగయ్య ఏదో ఉంది జంగయ్య అనుకుంటా, ఆయన వచ్చి చదువుకున్న వాళ్ళు కొంతమంది, రే ఇది అప్పుడు ఆంధ్రప్రదేశం లేదు పేరు, విశాలాంధ్ర విశాలాంధ్ర అనేది, ఏది వామపక్షం నినాదం, విశాలాంధ్ర కావాలనేది వాళ్ళు నినాదం తీసుకొచ్చారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటుకు ముందు 1955లో మేము 3-4 తరగతులు ఎదిగినాం. ఇవన్నీ వచ్చిన తర్వాత మేమేం చేసాం, పిల్లలు మాకు చెప్తే బడిగంట కొట్టి బజార్లోకి వచ్చి విశాలాంధ్ర వద్దు తెలంగాణ వద్దు అనే నినాదాలు అరిచిన వాళ్ళు 55లో అరిచిన వాళ్ళం. దానికి తోడు నేను మొదలు చెప్పా, స్వాతంత్ర ఉత్సవం మొదటి రోజుల్లో ఎడ్యుకేషన్ టీచర్ చూడండి మా ఊరికి, అప్పుడు వచ్చిన వాళ్ళలో రాజమండ్రి నుంచి తర్వాత మద్రాస్ ఏరియాలో చదువుకున్న వాళ్ళు, రాయలసీమ వాళ్ళు, వాళ్ళు ఉన్నత వర్గాలు మోస్ట్లీ బ్రాహ్మణ స్టూడెంట్ పాపం, వాళ్ళకి ఒక అవకాశం దొరికింది వచ్చారు. మా కామరాజ్ అని ఒక టీచర్ వచ్చారు మద్రాస్ ఏరియాతో, ఆయన ఇడ్లీ సాంబార్ తినేవాడు. అయితే విశాలాంధ్ర వద్దు తెలంగాణ వద్దు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, మన ఒకరిని బిరుదు తీసుకున్నాడు. అంటే ఇది పునాది మాకు మా జీవితం తెలంగాణ. నేను 1991లో నేను మంత్రి అయినప్పుడు శివశంకర్ గారి కుమారుడు సుధీర్ కుమార్ అని యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత, అప్పుడు పివి గారు ప్రధానమంత్రి అయింది కాబట్టి, తెలంగాణ బిడ్డ కాబట్టి, అన్ని రాజకీయ పక్షాల శాసనసభ్యులను తీసుకుని తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడదామని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాను. తెలంగాణ నుంచి దాదాపు 10-12 మంది మంత్రులు ఉంటుంది, నేను ఒక్కనే మంత్రిని, అదే చేపల మంత్రి, అర్థం కదా, లచ్చుందాడు చేపల మంత్రి. మంత్రిగా సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ కి వెళ్ళి ఏపీ ఎక్స్ప్రెస్ లో పోతున్న వాళ్లకు జెండా ఊపి అన్ని పక్క టీడీపీ ఉండింది, కాంగ్రెస్ ఉంది, మిగతా వామపక్షాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, జెండా ఊపి తెలంగాణ రుసులు తినండియా అని అరిసెలు సొద్ద ముద్దలు కట్టి ఆ ట్రైన్ లో పోయే ఎమ్మెల్యే గ్రూప్ కు ఇవ్వడం జరిగింది. మీరు తెలంగాణ గురించి పోతున్నారు, తెలంగాణ రుచులు కూడా చూసుకుంటూ తినుకుంటూ ఆస్వాదించుకుంటూ పోండి అని సద్ద ముద్దలు అరిసెలు. సద్ద ముద్దలు అంటే ఈ రోజు ఎవరు వెళ్తుందో అంటే చెప్తున్నా, అంటే తెలంగాణ మీద అభావం ఉంది కాబట్టి. అదే కోణంలో అప్పుడే పార్టీ తరఫున ప్రణబ్ కుమార్ ముఖర్జీ కమిటీ ఏర్పడింది. దాని ముందు రాజకీయ పక్షాలు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళందరూ మాట్లాడమని చెప్పారు, మీ మీ అభిప్రాయాలు చెప్పండి, అవసరం గురించి, ఆవశ్యకత గురించి, లేకుంటే ఎక్స్ప్లాయిటేషన్ గురించి, దాన్ని నివారించడానికి చేసే కార్యక్రమాలు ఫలించలేవన్న నగ్న సత్యాలను ముందు పెట్టడానికి పిలిచారు. కమిటీ ఏర్పడితే పోవాలి కదా. అయితే నేను ప్రొఫెసర్ జయశంకర్ గారు నిన్న మొన్ననే ఆయన వర్ధంతి ఆ రోజు కూడా చెప్పాను, నాకు వారు 1960 నుంచి పరిచయం, 60 నుంచి. ఎట్లా తెలుసా, మా క్లాస్ టీచర్ శ్రీధర్ స్వామి గారు అని పాపం ఇప్పటికీ ఉన్నాడు 90 పైన, ఆయన మా హై స్కూల్లో క్లాస్ టీచర్ కూడా, ఆయనే ఈయన క్లాస్మేట్, అట్లా ఇద్దరితో పరిచయం. కొద్దిగా వామపక్ష భావజాలం ఉండి అభివృద్ధి గురించి, రిఫార్మ్స్ గురించి, తర్వాత సమాజంలో ఉన్న లొసుగులను సవరించడానికి ఒక ఆవేదన పడుతున్న ఆచార్యుడు, ఆవేదన పడిన ఆచార్యుడు, ఆవేదన పడుతూ జీవితం గడిపిన ఆచార్యుడు, ఆ పదాలు కూడా చూడండి. అంటే ఆ పదాలు ఈ సమయంలో ఆ సందర్భంగా రావడం అనేది మనం దేన్ని నమ్ముతున్నామో దాని నుంచి వస్తుంది, ఏదో గొప్పల కోసం ప్రసారం కోసం వచ్చేది కాదు. అది పొన్నాల లక్ష్మే. అయితే ఆయనతో కలిసి అయితే ఆయనకు అవకాశం కాకతీయ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ కావాలంటే కొద్దిగా వామపక్ష భావజాలం ఉండి, అప్పుడు నక్సలైట్ మూమెంట్ చాలా పెద్దగా ఉంది, యూనివర్సిటీ విద్యార్థులంతా కొద్దిగా ఎక్కువగా సమాజంలో కనిపించేవాళ్ళు, ఆలోచింపజేయడానికి ఆరోపణలు చేసేవాళ్ళు, ఆలోచించారా లేదా, ఆరోపణలు వినబడ్డాయా లేదా, వాస్తవాలు చెప్తే చూశారా లేకుంటే వాస్తవాలు కనిపించలేదా, వాస్తవాలు వినబడలేదా, అది వేరే అంశం.
అంటే ఒక భావోద్వేగాలను రగిలింపజేసే ప్రాంతం అది. అందుకే కదా మా ఊరు సర్దార్ పాపన్న నిజాం నవాబుకి ఎదురుగా పోరాటం చేసిండ. దొడ్డి కొమరయ్య, సాకలి ఐలమ్మ, కాకతీయుల కాలంలో సమ్మక్క సరళమ్మ, సమాజం గురించి వాళ్ళ భావాలతోటి ముందుకొచ్చి ఎదురు తిరిగి వాళ్ళ చరిత్రను ముందు పెట్టిన సంగతి నేను గుర్తు చేస్తున్నాను. అది అటువంటి చరిత్ర ఊరుగళ్ళు, పట్టణ ప్రాంతం ఇంకా ఎక్కువ, మారుమూల ప్రాంతాలలో నక్సలిజం ఇవన్నీ ఉన్నాయి. దేశంలో ఎక్కడ నక్సలిజం దిగాల? వెస్ట్ బెంగాల్లో మొదలైంది, అత్యంత ఎక్కువ తెలంగాణ ప్రాంతంలో. ఎందుకు? నిర్లక్ష్యానికి, దోపిడీకి గురైంది కాబట్టి. సరే, వాళ్ళు ఎవరు ఏం పని చేసినా ఎంత శ్రద్ధతోటి ఎంత కమిట్మెంట్ తో చేసిననేది వేరే. లక్ష్యాలు సాధించడానికి హింస, అహింస, ప్రబోధాలు ఇవన్నీ మనం చర్చలు చూస్తున్నాం. అటువంటి నేపథ్యంలో ఈయన ఉంటే మంచి ఉంటుంది, వైస్ ఛాన్సలర్ కానీ, ఈ ఇంటెలిజెన్స్ సోర్సెస్ కానీ, ఆంధ్ర వాళ్ళ ముఖ్యమంత్రులు, ఆంధ్ర ముఖ్యమంత్రి కదా, ఆఫీసర్లంతా వాళ్లే కదా, వాళ్ళ మాటలే ఎక్కువ నడుస్తాయి కదా, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండే ఆఫీసర్లు కూడా ఆ బాబతోలో ఎక్కువ ఉన్నారు కదా. తెలంగాణ గడ్డ మీద ఒక తెలంగాణ మేధావికి తెలంగాణ గురించి ఆలోచన చేయగలిగిన ఆయనకు ఏ భావజాలమైనా తెలంగాణ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆయన చేస్తే మంచుకుంటుందని ఒప్పించగలిగి భగవంతుడి దయ వల్ల ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కు కాదని ఆ రోజు వారు వైస్ ఛాన్సలర్. అందులో నా పాత్ర నూటికి నూరం. నేనా నాది ఎటువంటి పాత్ర అంటే రామసేతు మీద కట్టిన తర్వాత ఏదో ఇట్లా అంటదట రాముడు అడుగుపెట్టి ఉంది ఏది ఉడుతా కదా, అది నా ప్రయత్నం అని నేను అనుకుంటా. ఉడత కట్టలే, ఉడత కట్టలే కట్టలే కానీ కానీ ఉడత ఫెసిలిటేటెడ్ రామాస్ ఫుట్ స్టెప్స్. ఇంకెవరు ఏమనుకున్నా, నేనే చేసిన అని నేను చెప్పినా, నేను చేయలేదని ఎవరన్నా, నా ప్రయత్నం నేను చేసి అనేసి అది గొప్ప నేను అన్నాను. ఒక ఆలోచన విధానానికి అవకాశం కల్పించి ఆ తర్వాత 2000లో ఎప్పుడైతే కమిటీ అయిందో నేనేమన్నానంటే నేను ఎక్కువగా మాట్లాడుకున్నాను సామాజిక రాజకీయ కోణంలో తెలంగాణ గురించి కూడా. ఎందుకంటే మా క్లాస్ టీచర్ ఉన్నాడు, ఆయనతో పరిచయాలైనాయి కాబట్టి ఎక్కువ కలిసి. అయితే ఇది కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ, ఇది ఒక రాజకీయ వేదిక, మేము ఎట్లా కూడా రాజకీయాలు మాట్లాడతాం. పోతే మీలాంటి వాళ్ళు పెద్దలు ఆచార్యులు ఇండిపెండెంట్ గా రాజకీయాలకు అతీతంగా వాస్తవాలు చెప్పగలిగితే, సూచించగలిగితే వాళ్ళకు వినే అవకాశం వస్తుంది కాబట్టి రాజకీయ కోణంలో కాకుండా వాస్తవాల కోణంలో జరుగుతున్న చరిత్ర, జరిగిన చరిత్ర, జరుగుతున్న చరిత్ర, వేధింపులు, బుకాయింపులు, లేకపోతే అరాచకాలు కానీ, లేకుంటే పెత్తనాలు కానీ, దోపిడీ కానీ బయటకు వస్తుంది, అవకాశాలు రాలేదన్నది. మీరు రావాలి అంటే రమ్మంటాం అన్న ఈయన ఉన్న ఇంకో ప్రొఫెసర్ రావు గారు మా వర్ధనపేట, ఈజ్ నో మోర్, ఈయనకంటే ముందు చాలా రోజుల ముందు జరిపింది. సో ఇద్దరిని స్వయంగా వాళ్ళని తీసుకొని ఢిల్లీ వెళ్ళి నేను వాళ్ళ పక్కన ఉంటే మళ్ళీ రాజకీయం అవుతుంది బౌడ్ అని చెప్పి నేను లేకుండా వాళ్ళని కమిటీ ముందు అవకాశం ఇప్పించి 2.5 గంటలు మాట్లాడారు తెలంగాణ అవసరం గురించి. 2000 సంవత్సరం అది అక్టోబర్ 17 అనుకుంటా అక్టోబర్. ఆ తర్వాత కేసీఆర్ గారు రాజీనామా చేసి 1 ఏప్రిల్ 27 టీఆర్ఎస్ పార్టీ పెట్టడం ఇది జరిగింది. అంటే తెలంగాణ గురించి ఆలోచించేవాడికి అది బోడో అంశం. దీనికంటే ముందు 42 మంది తెలంగాణ శాసనసభ్యులం సోనియా గాంధీ హైదరాబాద్కు వస్తే దానికి చరిత్ర ఉంది. మొదటి సర్దుకని నేను పెట్టాను, ఎందుకంటే ఒక 5-6 కలిసి రాజశేఖర రెడ్డి గారికి కొద్దిగా విభేదించిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు, పేర్లు వద్దు, 4-5 ఏదో సంతకాలు పెడుతుంటే ఏంటయ్యా అని చూస్తే తెలంగాణ నుంచి నేను చెప్పాను మీరు ప్రతిపక్ష నాయకుడు, మనం అప్పుడు 92 మంది ఎంత ఉన్నాం,
అందులో తెలంగాణలో 42 మంది. ఇది ఎవరో 45 పెడితే శాసనసభాపక్ష నాయకునికి తెలియకుండా పెడుతున్నాడు. అదొకటి. 42 మంది తెలంగాణ వాళ్ళలో 4-5 చేసిన మిగతా వాళ్ళకి తెలంగాణ లేదా అనే ఆరోపణ రావడం మరొకటి. ఈ నేపథ్యంలో మేము అందరం పెడితే బాగుంటుంది, మీకు చెప్తున్నామని చెప్పి నా పక్కన చిన్నారెడ్డిని తీసుకెళ్ళి ఇది చెప్పింది చేసేయండి, ఇలా చేసేయండి అని రైట్ అవే వితౌట్ హెసిటేషన్, ఈవెన్ ఫర్ ఎ మినిట్, సెకండ్ మినిట్ కూడా కాదు. వస్తే నేను పోయాక నిలబడ్డాను నేను ఇద్దరం. అయితే నన్ను చూస్తూ గేలి మళ్ళీ అదే గేలి చేస్తూ ఇట్లా లచ్చుందాడు అన్న బాపతోళ్ళు, చేపల మంత్రి అనే అన్న బాపతి నేపథ్యం ఇట్లా చూసుకుంటా నువ్వు పెడతావా అని. ఎందుకంటే నేను వైఎస్ఆర్ దగ్గర కదా, వాళ్ళు విభేదించే సెక్షన్ కదా, తీసుకున్నా ఎక్కడ పెట్టాలి ఈ కాదం తీసి 4 పెట్టిన దాని మీద మొదటి సంతకం నాది రైట్ సైడ్ మీద. ఇది నేను పెట్టిన తర్వాత నా పక్కన చిన్నారెడ్డి గారు పెట్టారు. ఇక మిగతా 41 మంది ఆటోమేటిక్ గా పెట్టారు. అంటే తెలంగాణ గురించి ఆలోచించిన దానిలో ఇది ఒక ప్రముఖమైన అయిపోయిందా. తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవసరం లేదు, కానీ 2013 డిప్యూటీ సీఎం మన దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పక్షాన మనం తీర్మానం చేసి పంపుదాము, తెలంగాణ పక్షాన అంటే తీర్మానం ప్రవేశపెట్టింది. ఇవన్నీ చేసిన అనుకోండి, ఇంకా మిగతా విషయాలు ఉన్నాయి తెలంగాణ విషయంలో ఏం చేసాం. ప్రస్తుతం నా ఆటోబయోగ్రఫీలు వస్తాయి అవన్నీ, ఇప్పటికే 276 పేజీలు అయింది. ఇది ఎందుకు చెప్తున్నారంటే సామాజిక ప్రాంత అవసరాల మీద దృష్టి పెట్టిన వాడిగా అన్ని వదులుకొని వచ్చి ఈ కోణంలో పనిచేస్తున్న వ్యక్తిగా చెప్పాల్సిన ధర్మం అని చెప్తున్నాను. నాకేదో రేపు పొద్దునే సర్టిఫికేట్ వచ్చేది లేదు, పేరు వచ్చేది లేదు, లేకుంటే ఇంకేది వచ్చేది లేదు. అది చరిత్ర తెలవాల, చరిత్రనే మనకిది. అందుకే ఇవాళ వీళ్ళందరి గురించి మాట్లాడారు, బీజేపీ 10 సంవత్సరాల పార్టీ మొదలైన చేస్తున్నది, ఈయన కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి ఏం మాట్లాడినది, చరిత్ర చరిత్రే. ఏ శ్రీరామచంద్రుడు అడవులకి ఎందుకు పోయాడు, ఇచ్చిన మాట కట్టుబడి అంతే కదా. రావణాసురుడు ఉన్నాడు, రామచంద్రుడు ఉన్నాడు, చరిత్రలో లేడనంటావా రావణాసురుడు, ఇద్దరు ఉంటేనే కదా, ఇద్దరు ఉంటేనే కాదు చరిత్ర ఉండిపోతుంది. అందుకోసం రావణాసురుడు చెడ్డవాడిగా చరిత్రలో ఉండబడ్డాడు, చెడ్డవాడైన చరిత్ర ఉంటుంది అని చెప్పడానికి చెప్తున్నా నేను అనేది. ఈ ఆ పాయింట్ ఏంటంటే నేను రావణాసురుడు చెడ్డోడు కాదని అనుకునే భావం రావద్దు, మళ్ళా ఇదే తనకైన పోయి ఇప్పుడు దీని అర్థాలు పెడర్థాలు తీసేది చాలా ఉన్నాయి ఈ రోజు. నేను కేసీఆర్ గురించి స్వాతంత్ర సంగ్రామం కేసీఆర్ పోరాటం అంటే నువ్వు మహాత్మా గాంధీతో పోలుస్తున్నావు అని ఓ విలేకరు అన్నాడు. అది నీ సంకుచిత అభిప్రాయాన్ని దర్శించి నేను చరిత్ర చెప్తున్నా. స్వాతంత్ర పోరాటం లాస్ట్ 12 సంవత్సరాలు ఊపందుకున్నది, అట్లాగే తెలంగాణ పోరాటం కేసీఆర్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఊపందుకున్నది అని చెప్తున్నా. దాన్ని మీరేదో ఊహించి అడిగితే నేనేమనాలా అంటే నేను చూసావా కేసీఆర్ ను ఓ మహాత్మా గాంధీ తోటి పోల్చిన్నారు, చిల్లర మాటలు, అవగాహన రాహిత్య మాటలు, ఆరోపణలు చేయడానికి అవకాశం ఇవ్వకుండా దాచిపెట్టడం చేసే ఎత్తుగడలు తప్ప ఇది వాస్తవం కదా. రావణాసురుడి వాస్తవమే, శ్రీరామచంద్రుడి వాస్తవమే, పాండవులు వాస్తవమే, కౌరవులు వాస్తవమే కదంటావా. ఆ చరిత్ర ఎందుకు చదువుతున్నావు, ఈ మాట మాట్లాడితే ఇట్లతో మాట్లాడతారు విజ్ఞులు చదువుకున్న వాళ్ళు సమాజాన్ని శాసించగలిగే స్థాయికి ఉన్నవాళ్ళు. ఇదో ఇక్కడే వచ్చింది, ఇండివిజువల్ పర్సెప్షన్స్ కెనాట్ బి రబ్డ్ ఆన్ ద సొసైటీ, ద పీపుల్స్ ఫీలింగ్స్, ద థింకింగ్, ది ప్లైట్ ఆఫ్ ద పీపుల్ హ్యాస్ టు బి ఎక్స్పోజ్డ్ ఎక్స్ప్రెస్డ్ అండ్ కరెక్టివ్ యాక్షన్స్ టు బి టేకెన్. దాట్ ఈస్ వాట్ ఫర్ పాలిటిక్స్, దట్స్ వాట్ ఫర్ ది గవర్నమెంట్, దట్స్ వాట్ ది ఫర్ పొజిషన్స్, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. సో దట్స్ వాట్ పొన్నాల బిలీవ్స్. సార్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 6 నెలలు అయిపోయి 7వ నెల కూడా వచ్చేసింది. ఈ 7 నెలలో చాలా మంది ఇప్పటికి రీసెంట్ గా బొగ్గు గనుల్లో వేలంపాట ఒకటి, ఆ గ్రూప్ 2 విద్యార్థుల ఆందోళన ఒకటి, నీట్ పేపర్ లీక్ ఒకటి, మళ్ళీ వచ్చి భారీ ఇది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అని చెప్పి స్కామ్లు అని చెప్పి వీటి మీద గడిపేస్తున్నారు, కానీ ప్రజా పరిపాలన గురించి దృష్టి పెట్టడం లేదు. ఎలా చూడొచ్చు సార్ అసలు ఇవన్నీ? మీరే చెప్పిన తర్వాత
నేను చెప్తే రాజకీయం ఏంటో కదా. మీరు ఇంపార్షియల్ గా చూస్తున్న వాళ్ళుగా జరుగుతున్న దాన్ని చూసి విని మీరే చెప్తున్న నేపథ్యంలో నేను దాని మీద చెప్తే కాంగ్రెస్లకు ఎట్లా మాట్లా కాంగ్రెస్లు అంటారు ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా అని పొన్నాల లక్ష్మి ఇప్పుడు మాట్లాడతాను అని అంటారు. వాళ్ళు ఏమన్నా ఇంకెవరేమన్నా నేను మాట్లాడేది మాట్లాడతాను. మీరు అన్నారు 5 నెలలు 6 నెలలు దాదాపు ప్రజల అవసరాల గురించి ఏమన్నా మాట్లాడుతున్నారా? ఇంకొకటి, 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి రాష్ట్ర స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలియదా? మీరు ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయడానికి మేము చేసేదో ఉన్నాము, ఇది ఎప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం, చెప్పింది చేయలేదు, ఇంకా చేసేటివి ఉన్నాయి, మళ్ళీ ఇదేదో మళ్ళీ డిలే అవుతున్నది, ఇవన్నిటికి పోగే ముందు నా ఒక ప్రశ్న. గతంలో ప్రజా సంక్షేమ దృష్ట్యా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు, సంక్షేమాలు, పథకాలు మీకు తెలియదు కాదు కదా? అవి ఉన్నాకనే కదా మళ్ళీ కొత్త మీరు చెప్పింది ప్రజలను ఆకర్షించడానికి. మరి గత ప్రభుత్వాల కాలంలో ప్రజా సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు అన్నిటికీ దమ్ము ధైర్యం ఉంటే మొదలు మేము ఏ ఒక్కటి కూడా నిర్వీర్యం, అవి కొనసాగిస్తూనే ఈ పథకాలు మేము ఇస్తామని చెప్పే ధైర్యం ఉందా? నాకు తెలుసు ఆర్థిక స్థితిగతులు ఆ ధైర్యం వాళ్ళకు లేదు, ఎందుకంటే వాళ్ళకు ఆర్థిక స్థితిగతులు ఏంటో తెలియదు. తెలిసినా మోసం చేయడానికి, దగా చేయడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి అవినీతి ఆరోపణలు, మరింత ప్రజా సంక్షేమం సాధ్యమా అసాధ్యమా ఎప్పుడైతుంది అనేది విశ్లేషణ చేసినా చేయకుండా ఈ ఎన్నికల సమయంలో ఒకట ప్రజలను ప్రభావితం చేయడానికి ఏర్పాటు చేసుకున్న అంశాలు అందులో మీరు చూస్తున్నారు. ఆ రోజు అన్నాడు 9th నాడు, డిసెంబర్ 9th ఇస్తామన్నాడు. ఇప్పటికీ రైతు బంధు ఇవ్వలేదు పూర్తి స్థాయిలో. రైతు బంధు ఇత్తనాలు వేసే ప్రయత్నాన్ని కోతలు కోసినాక ఇస్తారా? దానికి మధ్యలో నువ్వే మళ్ళా ఎలక్షన్ మాట చెప్పినావు, ఎలక్షన్ ఇదే అని చెప్పేసి ఆ నాటకం అంతా ఏందో తెలుసు. మళ్ళా ఇంకోటి కమిటీ చేస్తాడట, దాని మీద విధి విధానాలు చేస్తాడట. 2 లక్షలు 2 లక్షలు బాగా సపోర్ట్లు కొడతారు. 2 లక్షలు ఎంతమంది తీసుకుంటారు? మన హిస్టరీ ఏంది? 5 ఎకరాలు ఉన్న వాళ్ళు, 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 92.67% ఉన్నారు. అంటే మిగతాది ఓన్లీ 7.5% కదా. ఓకే, దున్నే ప్రతివానికి, వ్యవసాయం చేసే ప్రతివానికి ఇస్తామని చెప్పండి, కాదను. కానీ మళ్ళా దీంట్లో ఏదో విధి విధానాలు చేద్దామని దానికి ఒక కమిటీ చేసి మరింత కాలయాపన చేస్తూ మోసం చేస్తున్నామని చెప్పాల్సి వస్తుంది. ఫస్ట్ ఇప్పటి వరకు కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా 100కి 100% అమలు చేస్తాం, ఆ మాట మాట్లాడండి. ఆ తర్వాత మేము ఇచ్చిన హామీలన్నీ ఇగో చేస్తామని చెప్పండి. మీరు చేసే సహాయం దీనికోసం కాదు, కోతలకు వచ్చినాక కాదు, నాట్లు వేసేటప్పుడు, ఇతరాలు వేసేటప్పుడు ఇవ్వాలి రైతులకు, లేకపోతే బయట అధిక వడ్డీలకు మిత్తులు తెచ్చుకుంటారు. ఊ నిన్న చాలా పెద్ద ఎత్తున మాట్లాడేదయ్యా, ఇది ఏదో బ్యాంకర్స్ వాళ్ళు, ఇప్పుడు 1 సంవత్సరం అవుతుంది, ఏ ప్రభుత్వం అయినా ఒకటి వచ్చేస్తుంది. ఓ దానికి సంబంధిత మంత్రి పెద్ద అక్షరాలతో వచ్చింది, ఇన్ని లక్షల కోట్లు, 45% ప్రయారిటీ రంగానికి అనే ప్రాధాన్యత రంగానికి అని మనకు తెలుసు. ఓకే అన్నాము, కానీ ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఈ సంవత్సరంలో వచ్చిన సమస్యల మీద గత సంవత్సరం బ్యాంకు రుణాలు ఎంతమందికి ఇచ్చారని అడిగారా? సమీక్షించారా? ఎందుకు చేయాలి? ఇట్స్ అ ఫెయిల్యూర్ ఈ నేపథ్యం. ఆ ఫెయిల్యూర్ ని కప్పించుకోవడానికి ఓ 1 లక్ష కోట్లు ఇస్తాం, ఇవాళ కొత్తగా వస్తున్నాం, ఏదో అంటారు కదా కొత్త పిచ్చగాలు వచ్చేదో నేను అద్దు, అదేందో నాకు కూడా పూర్తిగా తెలియదు. పూర్తి ఎదురుకుందంటే బాగుండదు కదా, అది తెలుసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడు. అయితే ఈ రకంగా ఇప్పుడు చూడండి, వచ్చిన మొదటి రోజులోనే విత్తనాల మీద రవస వెంట బ్యాక్, సన్న బియ్యం మీద అవగాహన రాయితీ ఆలోచన వెంట బ్యాక్, అదేవిధంగా బీర్లు బార్లు అదే మళ్ళీ వెనక్కి, తర్వాత ఇదేంటిది మన మళ్ళీ వెనక్కి పోయింది 4 అంశాలు కదా,
ఇంకొకటి అట్లాగే అంటే ఆలోచన రహిత, అవగాహన రహిత, తొందరపాటు, అందులో స్వప్రయోజనాల కోసం ఆరాట పడుతున్న ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా అనుకుంటుంది. అవగాహన రాహిత్య, అనుభవ రాహిత్య, అహంకార పూరిత, అవసరాని కోసం ఆలోచన చేసే నేను పెద్దలు ప్రభుత్వం అని అనాల్సి వస్తుంది, తప్పదు. అట్లాగే ఇప్పుడు దేశంలో మొట్టమొదలు ఎవరన్నారు, అదే ఇప్పుడు కోల్ మైన్స్ కూడా మనం వచ్చింది అంతే కదా. అది కాదమ్మా, వచ్చిన మొదటి రోజుల్లో 3 సార్లు ఆడిపోయారు కాళేశ్వరం, ఇక్కడ అసెంబ్లీలో 2 సార్లు గవర్నర్ తోటి వీళ్ళు ప్రసంగాలు, ఏంది అవినీతి 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 ఒక మాట. మొత్తం కాళేశ్వరానికి అయింది 94 లక్షలు. అందులో ఏమేమి ఉన్నాయి, ఇక్కడి నుంచి మీ దాకా 46 ఏదో ఆ టీఎంసీల స్టోరేజ్ ఉంటే, ఇవాళ 148 టీఎంసీల స్టోరేజ్ ఉత్తైన వస్తుందా, డబ్బులు పెట్టకుండా, ఖర్చు పెట్టకుండా. ఇంకోటి పైప్ లైన్లు కాలువలు అయినాయి కదా, 3 బెరాజ్లు గోదావరి మీద, 3 ఇట్లో మేడిగడ్డ 1, ఆ 1లో 86 పిల్లర్లు, 86 పిల్లర్లో 3 పిల్లర్లు, అప్పటికే చరిత్రలో ఎప్పుడు లేనంత ప్రవాహాన్ని తట్టుకున్న బరాజ్, చరిత్రలో ఎప్పుడు లేనంత ప్రవాహాన్ని తట్టుకున్న బరాజ్. అందులో 3 సమస్య వచ్చింది. ఆ బరాజ్కి ఎంతైంది, ఒరిజినల్ గా 3000 కోట్లు, తర్వాత 4000 కోట్ల దాకా అయింది. ఆ 86 పిల్లర్లు ఉంటే 4000 కోట్లు అయితే ఎంత అయిందమ్మా ఒక్కొక్క దానికి, 50 కోట్లు. 100 పిల్లర్లు అయితే 4000 కోట్లు అయితే 40 కోట్లు కదా, మనం 50 అందాం. 3 పిల్లలకైతే 3 50 150 కోట్ల పని నష్టం జరిగితే 100 కోట్లు తిన్నామని ఆరోపణ చేసే దౌర్భాగ్య బుద్ధి చరిత్ర, అది కూడా దేశ నాయకులతో చెప్పించే దౌర్భాగ్యం వచ్చి ప్రజలను మభ్యపెట్టేది చేసిన ఎత్తగడు కదా. నేను అంటున్నా 150 కోట్ల ప్రమాదానికి మీరు 100 కోట్లు అని చెప్పడం, మనం 5 సార్లు దాని మీద మాట్లాడడం దేనికోసం, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే కదా, జనాన్ని పక్క దృష్టి మరల్చడానికే కదా, అవినీతి కోరాన్ని ముందడు పెట్టడానికే కదా. ఓ లేదు రేవంత్ ఇంత మాట్లాడుతున్నాడు కదా, ఏం చేస్తున్నాడు తెలీదా, ఎవరికి కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయో తెలీదా, ఎక్కడి నుంచి డబ్బు సమకూరుతుందో తెలీదా, పార్టీ కార్యక్రమాలకు. ఓకే అది పక్కన పెడదాం. నేను అనేది ఏంటంటే అలా మాట్లాడి ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత తుపాకుల గూడెం దగ్గర ఎత్తిపోసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పటికీ కూడా దాదాపు 48 టీఎంసీల నిన్ను గోదావరిలో కలిపారు, చూస్తూ కూర్చున్నారు సైలెంట్ స్పెక్టేటర్స్. అందులో 23-24 టీఎంసీల నీళ్లు ఎత్తిపోస్తే ఈరోజు సమస్య ఉండేది కాదు తెలంగాణ ప్రాంతంలో, నీటి కొదువ, తాగునీళ్ళ కొదువ 23-24 టీఎంసీ అంతేనా. ఇంకోటి ప్రభుత్వం చూస్తుంటే టేలిపాండులో ఉన్న 4 టీఎంసీల నీళ్లు నల్లగొండ నడిగడ్డ మీద దాదాపు అది, మంత్రులు ప్రభుత్వాలు చూస్తూ ఉంటే ఆంధ్ర ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రభుత్వం 4 టీఎంసీల నీళ్లు తోసుకుపోతే మెచ్చుకునేలేదే, అవునా కదా. ఇది ప్రజాహితమా, తెలంగాణ వాళ్ళ కోసం పనిచేసిన ప్రభుత్వమా, నిర్లక్ష్యం కాదా, అవకాశాన్ని దుర్వినియోగం చేస్తలేరా మీకు ఇచ్చింది. అదే కాదు ఇవాళ నాగార్జునసాగర్, శ్రీశైలం ఈ ప్రాజెక్టుల అప్పగింతలు ఇన్ని రోజులు ఆపారా, 10 సంవత్సరాలు. మీరు వచ్చిన తర్వాత ఎందుకు అప్పగించారు, అప్పగించాల్సి వచ్చింది. ఇన్ని రోజుల నుంచి కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం మరి 50% వాటా కావాలని ముందు పెట్టి ట్రిబ్యునల్స్ కానీ కేంద్ర ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ కానీ ఆలోచించడానికి చేస్తూ ఇవి అప్పగించే పని పక్కకు పెట్టాం కదా, ఆపాం కదా. అట్లాగే మైన్స్ కూడా అప్పచెప్పే పక్కన పెట్టాం కదా, మేము ఇప్పుడు ఎందుకు పోతున్నాం, మీరేం చేస్తున్నారు. అందుకే నేనేమన్నానంటే ఈ ప్రభుత్వం తెలంగాణ మీద శ్రద్ధ లేదు, అవసరం కోసం అధికారాన్ని వాడుకునే ప్రయత్నంలో ఆవురావరం అంటున్నారు, అంతకు తప్ప ఇంకేం లేదు. మైన్స్ ఇట్లాగే అయితే నీళ్ళు అట్లాగే అయినాయి, నీళ్ళు వృధా అయినాయి, సమీక్షలు లేవు, ఆశా వర్కర్లకు జీతాలు లేదు, మిగతా అందరూ
ధర్నా చేస్తున్నారు, కరెంట్ లేదు, నా ఇంట్లోనే మన రాత్రి 4 గంటలు. ఈ 6 నెలల్లో కనీసం ఒక 15 సార్లు పోయింది. ఇవాళ కొట్టాలేమో ఏది ట్విట్టర్, మన నా మీద కూడా కేసు పెడుతున్నాను తెలియదు. ఉన్న వాస్తవం నేనే మాట్లాడా సంబంధిత అధికారులతో, ఏమయ్యా ఎందుకు అవుతున్నది, నేను మాట్లాడిన 5 నిమిషాల్లో కూడా పవర్ ఇచ్చారు తెలుసా. నేను ఇంకోటి చెప్పాను, ఇక్కడ ఒక సమస్య ఉంది సార్, అది ట్రాన్స్ఫార్మర్ ఇదవుతున్నది. అరే నేను చూస్తున్నాయా తాపకం సార్ వచ్చి అది పోతా ఉంటే మీరు అదేదో ఈ చెట్టు కొట్టి లేకుంటే ఆ కొమ్మ కొట్టి ఏదో పని చేసినట్టు కనపడుతున్నది. కానీ ఈ లోడ్ ఎంత, మన ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ ఎంత, ఎందుకు ఎన్నిసార్లు పోతున్నది అనేది సమీక్షించరా, బాధ్యత లేదా? ఇన్నిసార్లు ఒక ట్రాన్స్ఫార్మర్ పోతున్నది అని చెప్పగలిగే నువ్వు లోడ్ పెరిగిందనే అంశాన్ని గుర్తించి దానికి అనుగుణంగా నివారణ శాశ్వత నివారణ చర్యలు చెప్పట్లేవా? అందుకే కదయ్యా యంత్రాంగం. అంటే రేవంత్ రెడ్డి గారు ముందే ఎలక్షన్స్ ముందే చెప్పారు కదా సార్, ఎందుకు రైతులకు 24 గంటల కరెంటు, 2 గంటలు 3 గంటలు కరెంటు సరిపోదు అంటే ఆయన బహిరంగ స్టేట్మెంట్ సీఎం స్టేట్మెంట్ కాబట్టి విశ్లేషణ చేయాలి. 6 గంటలు ఇస్తేనే పంటలు పండలేదు అనుకుంటే ఎండిపోయినాయంటే 24 గంటలు ఇస్తేనే 70 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నుల కంటే అధికంగా పండించే స్థాయికి ఇంకోచ్చా? చిక్కలేస్తే పడి న్యాయ చెరువులు బాగా చేస్తే నీళ్లు నిలుస్తనే కదా, గ్రౌండ్ వాటర్ పెరుగుతనే కదా, జలాశయాలు నింపుతనే కదా, అంతే కదా. నదీ జలాల నీళ్లు జలాశయాల్లో ఇక్కడ మిడ్మానేరు ఎల్లంపల్లి ఇక్కడ కిందికి అన్ని బుధవారాలు నీళ్ళు నింపుతాయి కదా, బుధవారాలు పెరగడం ఆ నీళ్లను వాడుకోవడం ఏమైనా ఆలోచించగలిగే ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు మాట్లాడే మాట అది? ఇది ఒక 4 కోట్ల ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి చేసే నాయకుడు అనుకోవాలా? చెప్పండి, మీరు చెప్పండి, నేను క్వశ్చన్ చేస్తున్నా. ఒక రాష్ట్ర నాయకుడు ఆలోచించే విధానం అదా? కరెంట్ అప్పుడు ఎందుకు ఉంది, ఇప్పుడు ఎందుకు లేదు? నీళ్ళు అప్పుడు ఎందుకు వచ్చాయి, ఇప్పుడు మీరు ఎందుకు సముద్రంలో కలుపుతున్నారు? వేరే రాష్ట్రం తీసుకుంటే సైలెంట్ గా ఎందుకు ఉన్నారు? దీనికి సమాధానం చెప్తావా? మీకు తెలంగాణ ప్రజల మీద కానీ తెలంగాణ ప్రాంతం మీద కానీ ఇది శ్రద్ధ లేదు. అధికారం కోసం పాపులాడే జనం అయిపోయింది, అధికారం కోసం పాపులాడే పార్టీ అయిపోయింది. అందుకే నేను ఒకటి తెలంగాణవాదిగా, రెండోది దేశంలో అన్ని రాష్ట్రాల కంటే సంక్షేమ కార్యక్రమాలలో అవకాశం ఇచ్చిన కేసీఆర్ ఈ ప్రభుత్వం అని నేను జాయిన్ అయ్యాను. నా జీవితంలో నేను ఏదైతే కావాలనుకున్నానో, ఏవేవైతే విడిచిపెట్టానో, దేనికోసమైతే పనిచేశానో, అదే కోణంలో పనిచేయడానికి శేష జీవితం ఉండడానికి నేను వచ్చాను. అది దట్ ఈస్ ద రీజన్ వై ఐ కేమ్ బ్యాక్, నాట్ ఫర్ పవర్, నాట్ ఆఫ్టర్ ఎలక్షన్స్, ఈవెన్ బిఫోర్ ఎలక్షన్స్. సో నేను ఏదో గొప్ప అంటున్నాను, కానీ నా కమిట్మెంట్కు, నా కన్సర్న్కు, నా వ్యక్తిత్వానికి, నా నేను ఏ స్థాయి నుంచి ఎక్కడికి వచ్చానో తెలుసుకున్నవాడిగా అలాంటి అవకాశాలు కల్పించడం కోసం కృషి చేసే నా జీవితంలో అవకాశం అదృష్టం దక్కుతుంది, దక్కింది, కొనసాగిస్తాననే ఉద్దేశంతో పార్టీ మారాను. సార్ ఇప్పుడు మీరు బీఆర్ఎస్ లోకి వచ్చారు కదా సార్, బీఆర్ఎస్ లో మీకంటూ ప్రత్యేక స్థానం గాని, ఆ పార్టీలో మీతో మమేకం అవ్వడం గాని, ప్రతి విషయం మీతో షేర్ చేసుకోవడం గాని, ఆ ప్రముఖత మీకు కల్పించినట్టు మీకు అనిపిస్తుందా సార బీఆర్ఎస్ లో? కాదు, ఇది ఏదో స్థానం కల్పించారా, అవకాశం ఇచ్చారా, మీతో మాట్లాడుతున్నారా అనేది కాదు. అలా అయితే పొన్నాల లక్ష్మి యొక్క అర్థం లేదు, అది దాంతో సమస్య కాదు. మనం జీవితంలో ఏ లక్ష్యం పెట్టుకున్నాం ఆ లక్ష్య దిశలో పార్టీ పెద్ద మనిషి, పార్టీ పనిచేస్తుందా లేదా అనేది ఒకటి. నేను ఎవరైనా వ్యక్తులు నిమిత్తం మాత్రమే, మన ఆలోచనలు పెద్దవి కావచ్చు, మన ఆలోచనలు మంచివి కావచ్చు, మన ఆలోచన ఆశించినంతగా లేకపోవచ్చు, కానీ ఒక రాజకీయ పక్షం ఆ కోణంలో పనిచేస్తున్నప్పుడు వచ్చే అనేక కష్ట నష్టాల్లో భాగస్వాములు పోవడం అది మోర్ ఇంపార్టెంట్. నాకేమైనా మేలైందా లేకుంటే నేను తీసుకొచ్చడం మేలైందా అది ప్రామాణికత కాదు, అది ప్రామాణికత కాదు. అందుకే
లచ్చంగాడు లచ్చమయ్య లచ్చమన్న అన్న నేపథ్యం నుంచి వచ్చింది. అందుకే అయితే అజాలదా అజాలదా దాంతో కదా ఈ స్థాయికి వచ్చింది. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పాలి. లచ్చంగాడు లచ్చమయ్యకు ఇక్కడ వస్తే ఓకే. ఓకే సార్, మీరు రాజశేఖర్ రెడ్డి గారి పాలన కూడా చూసారు కదా సార్, రాజశేఖర్ రెడ్డి గారితో ఎలా ఉండింది ఆయన ముఖ్యమంత్రిగా, ఆయన పాలన మీకు ఎలా అనిపించింది సార్? రాయలసీమ వాడిగా బాధపడేవాడు, ప్రాంతం గురించి ప్రజల గురించి చాలా ఆలోచించి ప్రభుత్వపరంగా చేయాలని కృతనిశ్చయంతో వచ్చినాడు. ఏదో అవకాశం కోసం అధికారం కోసం వచ్చామని నేను అనుకున్నాను. సరే, ఆ సామాజిక కోణంలో వాళ్ళకున్న ఇది ఏమంటారు దాన్ని, మద్దతు కాదండి. కానీ దాన్ని దేనికోసం వాడాడు? అందుకే కదా చరిత్రలో మొదటిసారి కేసీఆర్ ఎలాగైతే కొత్త కొత్త ఆలోచనలతో సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చాడో, ప్రజల సొమ్మును ప్రభుత్వాల సొమ్మును అదే ప్రజలకు అత్యంత ఎక్కువగా పంచిన నేపథ్యం ఆ పథకాలు మనం చూసాం. అదేవిధంగా ఆయన కూడా పేదవాళ్ళ గురించి ఆలోచించాం. 75 రూపాయలు ఉన్న పెన్షన్ 200 చేసాం ఆ రోజున్న పరిస్థితి, 300 అయినట్టే కదా. తర్వాత ఆరోగ్యశ్రీ పథకం, ఎంతో మంది యూనో పేదజనం ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యశ్రీ దాదాపు 55 లక్షల ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు. సరే, మనకు 74లో అనుకుంటా ఇందిరమ్మ అప్పుడు 400 రూపాయలు గుడిసెలు వేసాం ఇండ్లు. తర్వాత అది 2000కైంది, 4000కైంది, 4000 పెంకటిండ్లు కూడా వేశారు ఆ రోజు. ఆ తర్వాత, ఆ తర్వాత 8000 అయింది, ఆ తర్వాత 12000 అయింది, ఆ తర్వాత 20000 అయింది. మేము అధికారంలోకి వచ్చేసరికి అది 40000 80000 దాకా కూడా పోయింది. అదే ఇల్లు పేదవాళ్ళు. ఇప్పుడు తిండి ఉండడానికి వసతి, ఈ రెండే కదా ముఖ్యం జనాలకు. నువ్వు ఎంత గొప్ప చేసినా ఈ రెండు లేకపోతే ఉన్నట్టు, ఈ రెండింటికి ప్రజలు బాధపడతా ఉంటే మనం ఎందుకు, మనకు అధికారం దేనికి? చాలా విషయాలు అయితే మీరు అదే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినాక జగన్ గారితో నడవకుండా మళ్ళీ మీరు తెలంగాణ వచ్చేసినాక మళ్ళీ తెలంగాణ కాంగ్రెస్ కి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు కదా సార్, మరి జగన్ గారితో ఎందుకు ప్రయాణం చేయలేదు? జగన్ ఇస్ ద సన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. అదే నేను, నో సన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ కాదని, తండ్రికి మంచి పేరు వచ్చింది, తండ్రి పేరును వాడుకొని అధికారం రావాలని వచ్చాడు. ప్రజలకు ఇంకేదో మేలు చేద్దాం అని ఏదో చేయడానికి ప్రయత్నం చేశాడు, అది వచ్చిన తర్వాత. కానీ స్వతహాగా వైఎస్ఆర్ లాగా కాదు కదా, మేము రాజకీయంలోకి వచ్చింది ఆ కోణంతో వచ్చాం కాబట్టి ఇక మళ్ళా వీళ్ళు వాళ్ళు వాళ్ళు అనే సమస్య కాదు. మనం చేయగలిగేది ఎలా చేయగలుగుతాం, ఏ శక్తులతోటి ఎవరితోటి ఉంటే మరింత మేలు చేయగలుగుతాం. నేను వ్యక్తిగతంగా పౌల్ట్రీకి వచ్చేసి చేశాం, ప్రభుత్వ పరంగా ఉంటే మరింత ఎక్కువ చేద్దామని వచ్చాం. ఇప్పుడు కేసీఆర్ చేస్తూ వస్తున్నాడు చరిత్రలో ఒక దశాబ్దం ప్రత్యేకత సృష్టించగలిగాడు, తెలంగాణను ప్రపంచం యావత్తు గుర్తించేలా చేశాడు. మరి వారితో ఉంటే నేను అనుకున్న విధానానికి నా నమ్మకానికి మరింత ప్రోత్సాహం కలుగుతుందని వచ్చాం. అది తప్ప మిగతా వాటి మీద కాదు కదా, అది కూడా 10 సంవత్సరాలు ఆయన చేసిన కార్యక్రమాల తర్వాత వచ్చాను. అధికారం ఉంటుందా పోతుందా అనేది కాదు పాయింట్, అది కాదు సార్. ఇప్పుడు కాంగ్రెస్ ఏమో ఏమంటారు సోనియా గారి కూటమిలో ఉంది, బీజేపీ ఏమో ఎన్డీఏ కూటమిలో ఉంది, అంటే ఎవరో ఒకరు కూటమిలోనే ఉంటే రూలింగ్ చేయొచ్చు, లీడింగ్ పార్టీ గెలుస్తుందని ఒక అపోహ అలా వచ్చేసింది సార్. ఇక్కడేమో ఏ కూటమిలు లేకుండా బీఆర్ఎస్ ఓడిపోయింది, అక్కడేమో ఏ కూటమిలో లేకుండా వైసీపీ ఓడిపోయింది, అంటే కూటమిలో ఉంటేనే గెలుస్తారా ఏ పార్టీ అయినా? అది పాయింట్ గానే కాదు, ఇది నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. ఈ రెండు వారితో కలిసి ఉంటే వస్తుందంటే అధికారం కోసం, మనం నమ్ముకున్న
విశ్వాసం మీద పోరాటం చేయడానికి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆ కమిటీ ఒకటి ఉండాలి కదా, అది గుర్తించాలి జనం. సరే ఇది దేశ రాజకీయాలు, ఈ కూటమి ఆ కూటమి, వీళ్ళు ఏం చేయలేరు అని అనుకున్నారు. కానీ ఇదే 8 మందిని బీఆర్ఎస్ వాళ్ళకి అవకాశం ఇస్తే పార్లమెంటు ఎలా ఉండేది తెలంగాణ విషయంలో? ఇప్పుడు వీళ్ళకిచ్చారు వీళ్ళకిచ్చారు. మొదటి కార్యక్రమాలు ఏమున్నాయి? నేను చెప్పాను, బీజేపీ మంత్రి 10 సంవత్సరాలు ఏం చేయకుండా మంత్రిగా ఉన్నారు, అధికారంలో ఉన్నారు ఢిల్లీలో. ఇప్పుడు 8 మంది వచ్చిన తర్వాత మొదటి చర్య తెలంగాణ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా, ఇది ఆయనే ఎవరు ముఖ్యమంత్రి, మొదటి మాట ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్. ఈ ఆలోచనలు ఉన్న వాళ్ళతో తెలంగాణ బాగుపడుతుందా? అందుకోసం అది ఈ తాత్కాలిక ఏర్పాటు, ఇది రాజకీయ ఒప్పందాలు, అవసరాల కోసం అవకాశం కోసం చేసే ఒప్పందం. ఓకే అవుతాయి కాదన్న, అటువంటిప్పుడు బీజేపీ 1984 2 సీట్లు, బీజేపీ 1952 జనసంగతి 3 స్థానాలు వచ్చాయి. 3 స్థానాల నుంచి అధికారంలోకి రాలేదా? అదే వాజ్పేయి మసలైన వ్యక్తే కదా. సరే రాజకీయాలు వేరైనా, పార్టీ వేరైనా, నమ్ముకున్న సిద్ధాంతాలు వేరైనా, వ్యక్తి అయితే మంచోడే కదా. ఇండియా షైనింగ్ అనే నినాదం వచ్చిందా? మరెందుకు సూర్యుడస్తమించండు అంటే రాజకీయాలు వేరు తాత్కాలికం. అదే ఇందిరాగాంధీ ఒక్క పదంతో ఎమర్జెన్సీ మొత్తం దేశం అంతా అధికారం పడిపోయారు. తర్వాత 2.5 సంవత్సరాల్లో పుట్టిన అదే దేశ ప్రజలు, దేశమంతా ఒక్కటై దించిన వాళ్ళు అదే ప్రజలు 2.5 సంవత్సరాల్లో మళ్ళీ నువ్వు తప్ప నీ తప్ప మెరుగు అని మళ్ళా గదం తెలుస్తుంది. ఇవి రాజకీయాలు, పొత్తులు రాజకీయాలు. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోలే, అదే టీఆర్ఎస్ మళ్ళీ తెలుగుదేశంతో పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడదు కదా కాంగ్రెస్ ఆలస్యం చేస్తే దెబ్బగొట్టడానికి. అవును కదా, ఈ రాజకీయాలు ఎత్తుగడలు అవి వేరు, ప్రజలు ప్రాంతాలు అభివృద్ధి సంక్షేమం ఇది వేరు. దాని గురించి అకుంఠిత నేను పట్టుదల ఉండి ఆ కమిట్మెంట్ ఉండాలి తప్ప ఇవన్నీ తాత్కాలికంగా ఏర్పడించండి, ఏం చేస్తాం అంతే కదా. ఓకే సార్, ఇప్పుడు రాజకీయాల గురించి పక్కన పెట్టేస్తే సార్, మీ పేరు మీద కొన్ని ఫౌండేషన్స్ ఉన్నాయి విన్నాను సార్, ఆ ఫౌండేషన్స్ దాని ద్వారా ప్రజలకు ఎలాంటి సహాయం చేస్తున్నారు, ఆ ఫౌండేషన్ గురించి? నేను ఏ స్థాయి నుంచి వచ్చో చెప్పాను, నాకు అవకాశం వచ్చింది, నేను నా ద్వారా మరికొంతమందికి సహాయం చేద్దాం అనేది ఒకటి. రెండవది ఒక మంచి లక్ష్యం, మంచి ఆలోచన. నేను ఇంజనీర్ ఎందుకని తెలుసా? ప్రశ్న రాలే. నేను హై స్కూల్లో మాది మల్టీపర్పస్ అనేది 1959 to 1963, మాకు 4 సంవత్సరాలు 9th, 10th, 11th, 12th. 9th కామన్, 10th కి వచ్చేసరికి ఆప్షన్స్ తీసుకోవాలి, మ్యాథమెటిక్సా, బయాలజికల్ సైన్సెసా, సివిక్సా, హిస్టరీయా, ఇంకేదో ఇంకేదో అప్పుడు చేసుకోవాలి. మా క్లాస్ టీచర్ పేరు కూడా లక్ష్మయ్య అని ఉండే, అత్యంత లోయెస్ట్ కేటగిరీ నుంచి, వడ్డర కుటుంబం నుంచి వచ్చి ఆయనే అన్నం ఏదో వినిపోయేది, పచ్చి కూరగాయలు బతికిన అంటే ఆ డైవర్సిటీ చెప్తున్నా. ఆయన మా క్లాస్ టీచర్ ఉండి 10th కాగానే అందరికి వచ్చేసి 10th క్లాస్లో ఇంకా ఆప్షన్స్ తీసుకోకముందు అందరిని అడుగుతున్నాడు, ఏమన్నా నువ్వేం ఏం ఆప్షన్ తీసుకుంటావు, ఏం విధంగా అనుకుంటున్నావు జీవితంలో? నా దగ్గరకు వచ్చింది, నేను లేచాను, ఏం విధంగా అనుకుంటున్నావు, ఏం తీసుకుంటున్నావు? నేను లాయర్ కాదాల్చుకున్నాను సార్. కానీ ఇట్లా ఇట్లనే లాయరా, ఎందుకు రాలేదు? నెహ్రూ గాంధీ విదేశాల్లో పోయి లా చేసేసి చాలా గొప్పవాళ్ళు అయినారు కదా, దేశం గురించి పాటుపడ్డారు కదా, గాడిది తినడానికి తిండి లేదు, ఎస్సీ హాస్టల్ బీసీ స్టూడెంట్కి ప్రత్యేకంగా అడ్మిషన్ ఇప్పించిన మేము, నువ్వేమో మహాత్మా గారి గురించి నెహ్రూ గురించి మాట్లాడుతున్నావు, లాయర్లు అంతా ఎట్లున్నారా? కోర్టులలో చెట్ల కింద గోళ్ళు తిరుగుకుంటాను ఆదాయం లేక. అదే నీకు లెక్కల 99 వచ్చినాయి కదా కదా, నువ్వు చదువుకో ఇంజనీర్ అవుతావు, 250 రూపాయలు నౌకరు వస్తుంది, అది కంప్లీట్ చేయగానే. ఆ రోజుల్లో ఆ రోజుల్లో 12వ రోజు చదివితే 60 రూపాయల టీచర్ ఉద్యోగం దొరికింది.
30 రూపాయలు బేసిక్, 30 రూపాయలు డిఏ ఇంజనీర్లకు గెస్టెడ్ పోస్ట్ 250 రూపాయలు అని తిట్టిండు. ఇది ఎక్కడ కదరా బాబు, నేను ఏదో లాయర్ ఏదో అనుకుంటే, నేను దేశ రాజ నాయకులను చూసిన, నేను చిన్నప్పుడే రాజంసాద కోసం ఇంత దూరం నడిచి వచ్చిన, అటువంటి నీ టీచర్ వెళ్ళేదాను మళ్ళీ అయితే ఎట్లా అని నేను లెక్కలు తీసుకున్నాను ఆఫ్టర్నర్స్. లెక్కలు తీసుకున్న తర్వాత అయితే కావచ్చు. సో లెక్కలు తీసుకుంటే నాకు మా జిల్లా నుంచి నా ఒక్కరికే ఇంజనీర్స్ దొరికింది. ఈ అదో చరిత్ర గారు, నేను ఎప్పుడైతే మ్యాథమెటిక్స్ గురించి ఆలోచన చేసి ఈ మాట చేసినో, నా ఫౌండేషన్ నుంచి అత్యంత పెద్ద ఈవెంట్ మ్యాథమెటిక్స్ ఈస్ ది రూట్ కాజ్ ఆఫ్ దిస్ యూనివర్స్. మ్యాథమెటిక్స్ ఈస్ ది రూట్ కాజ్ ఆఫ్ అవర్ సివిలైజేషన్. మ్యాథమెటిక్స్ ఈస్ ది రూట్ కాజ్ ఆఫ్ ది డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ ఎవర్ ఇంక్రీజింగ్. సో ఆ మ్యాథమెటిక్స్ ని మనం గుర్తించాలా అనే ఉద్దేశంతో నేను మ్యాథమెటిషియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఇన్ ఇండియా, దీనికి మన ఎన్ఐటి వరంగల్ ప్రామాణిక సంస్థగా వాళ్ళ ద్వారా చేయించాలా, నేను చేస్తే పేరు రాదు, నేను ఇచ్చే ఆర్థిక సాయము మొమెంటో అండ్ క్యాష్ అవార్డ్స్ నేను ఇస్తాను, కానీ నిర్వహణ అంతా వాళ్ళే చేయాలి. ఇది చేస్తే ఒక అవేర్నెస్ పెరుగుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది. ఆ ఉద్దేశంతో పెట్టాను. ఇది కూడా ఎందుకు పెట్టానో తెలుసా, ఇంకో మాట చెప్తే మీరు నమ్ముతారో నమ్మరో, జీవితంలో ఇలాంటి వాళ్ళు మీరు కలవగలుగుతారో లేదో నాకు తెలియదు. 2011లో నేను ప్రభాస్ భారతి జైపూర్లో జరిగింది. సాధారణంగా రాష్ట్రంలో 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను కాబట్టి అందరు ముఖ్యమంత్రులు వాళ్ళు పార్టిసిపేట్ కాకపోతారు మేజర్ ఈవెంట్స్లో. నేను ఏదో అమెరికా పోయొచ్చానని చెప్పేసి నన్ను ప్రభాస్ భారతి కానీ పవర్ విషయంలో కానీ సోలార్ విషయంలో కానీ ఆర్థిక విషయాలలో కానీ నన్నే పంపారు ఢిల్లీకి కానీ ఇక్కడ కానీ ఏదైనా పెద్ద పెద్ద వాటికి. అయితే నేను పోయాను. అంతకుముందు ఏమైందంటే నేను ఇలాగే మ్యాథమెటిక్స్ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఒక ఏజెన్సీ నాకు పరిచయం అయింది, అబాకస్ అని స్కూల్స్ చూస్తారు, ఓన్లీ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ ఫస్ట్ గ్రేడ్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఓన్లీ మ్యాథమెటిక్స్ ఇవ్వాలి. గుర్తింపు నాటు గుర్తింపు పక్క పెట్టండి, అది వేరు, అది దేశవంతం ఉంది. అయితే వాళ్ళు నన్ను పిలిస్తే చూశాను, బాగా నచ్చింది. తర్వాత వేరే ఒక గుంటూరు నుంచి మాజీ మంత్రి, ఆయన ఒక ఎక్స్క్లూజివ్ మ్యాథమెటిక్స్ స్కూల్ పెట్టాడు ఇనాగ్రేషన్. ఇది చూసిన తర్వాత ఆ రోజుల్లో ఏమైంది అంటే మనకు అమెరికా ఇస్ ద మోస్ట్ సార్ట్ ఆఫ్ ద ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఫర్ ఎవ్రీ నేషన్ ఫర్ ఎవ్రీ సొసైటీ. నేను కూడా అందుకే పోయాను కదా. అక్కడ ఏంది అంటే ఇంతకుముందు డాక్టర్లు పోయేది, లాయర్లు పోయేది, ఇంజనీర్లు పోయినారు, ఇప్పుడు ఐటీ వాళ్ళు పోతున్నారు, ఇంకెవరో పోతున్నారు, ఇంకెవరో పోతున్నారు. వాళ్ళు ఒక రీసెర్చ్ రిపోర్ట్ వచ్చింది, వచ్చే 25 సంవత్సరాల్లో దాదాపు 25 మిలియన్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఆర్ రిక్వైర్డ్, మ్యాథమెటిక్స్ ప్రొఫెషనల్స్ రిక్వైర్డ్ ఇన్ అమెరికా. ఇంకా గమ్మత్ ఏంటంటే మేము చదువుకున్నప్పుడు కానీ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కానీ మ్యాథమెటిక్స్ టీచర్లు హై స్కూల్ నుంచి కాలేజీలో ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు, అందులో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అయితే ఈ వచ్చే 2-3 దశాబ్దాలలో మ్యాథమెటిక్స్ కు అవసరం బాగా ఉంటుందని అమెరికన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నేను ఈ 2 ఇనాగురేషన్లకు పోయి కలిసిన నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి గారికి లెటర్ ఇచ్చాను, ఏమని ఇక్కడ మనం మ్యాథమెటిక్స్ ఎంకరేజ్ చేద్దాం, దీనికి ప్రత్యేకంగా ఒక సంస్థ పెట్టండి, మనం అవకాశాలు కల్పించడం అవుతాం, అంతే కదా. సరే ఇక ఆ రోజుల్లో ఆ రాజకీయాలు ఇది దాని మీద దృష్టి పోలేదు. నేను ఈ మాట యూన్ షాక్ ప్రభాస్ భారతి ప్రోగ్రాంలో గెలాట్ ముఖ్యమంత్రి ఈయన మోడీ గారు ముఖ్యమంత్రి వచ్చారు, 5 ముఖ్యమంత్రులు వచ్చారు, మిగతా రాష్ట్రాల నుంచి ఎవరు ఒకళ్ళు ఇద్దరు నా తిరిగి వచ్చారు, నేను ప్రభాస్ భారతీయుడు కాబట్టి. సో మేము మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు వెనకాల హాల్ ఉండే ఏదో టీ అండ్ బిస్కెట్లు ఇస్తారు కదా కాసేపు, అంతా రెడీ అయ్యే వరకు స్టేజ్ తయారయ్యే వరకు మేము టీ తాగుతున్నాం. ఆయన ఎవరు ఉండి జాబ్స్ మోర్ జాబ్స్ అమెరికా అని అంటే నేను ఈ మాట అన్నాను, ఇట్లా అమెరికా నీడ్స్ 25 మిలియన్ మ్యాథమెటిక్స్ ప్రొఫెషనల్స్ ఇన్ ద నెక్స్ట్ 25 ఇయర్స్. అది విన్నాడు కాసేపు నవ్వాడు, మేము అందరం కలిసి డాష్ మీదకి వచ్చాం. సరే గెలాటు ఏమంటాం హోస్ట్ చేస్తున్నాడు కదా, ఆయన ముఖ్యమంత్రి కదా, ఆయన మొదలు మాట్లాడతాడు, అవ్వనిస్తాడు, తర్వాత మోడీని మాట్లాడుతున్నారు, న్యాచురల్లీ ముఖ్యమంత్రులే మొదలు మాట్లాడాలి కదా.
మేము ముఖ్యమంత్రుల తరఫున మాట్లాడాలి, తర్వాత మాట్లాడతాం. ఐ డోంట్ నో వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. యు నో వాట్ హీ కే, వాట్ హీ అడ్రస్, అంతా ఎన్ఆర్ఐలు ఉన్నారు, ఎక్కువ గుజరాతీలు ఉన్నారు, పెట్టుబడిదారులు పంజాబీలు ఉన్నారు, వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈయన గుజరాత్ ముఖ్యమంత్రి, పాపులారిటీ కూడా ఉంది. వచ్చి ఆజ్ పీర్ రిక్ ప్లీజ్ రికార్డ్ ఇట్, ప్లీజ్ పబ్లిష్ ఇట్, ప్లీజ్ లెట్ పీపుల్ నో అబౌట్ ఇట్. నేను ఆయనతో విభేదించాలని కాదు, లేకుంటే ఆయనతో ఉన్నాననే మాట కాదు. పొన్నా లక్ష్మి ఏంటి అనేది తెలవడానికి ఆయన వచ్చి మీటింగ్లో ఆజ్ దునియాకే కోనే కోనే పర్ భారత్వాసీ జా రహే హే, వో జహా జా జాతే హే మందిర్ బనా రహే, హమ్ గుజరాత్ సే మందిర్ మందిర్ కే లియే మందిర్ మందిర్ కే లియే హమ్ పుజారీ కో భేజ్ రహే హే, దునియాకే కోనే కోనే పర్ భారత్వాసీ మందిర్ బనా రహే హే, వహాన్ కే పుజారీ లోగోన్ కో గుజరాత్ సే హమ్ భేజ్ రహే హే, అగ్లే 25 సాల్ మే అమెరికా కే లియే 2,50,00,000 మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ చాయే, హమ్ మ్యాథమెటిక్స్ ఇన్స్టిట్యూట్ బనాయేంగే, హమ్ గుజరాత్ సే మ్యాథమెటిక్స్ వాళ్ళ కో భేజేంగే బోలే. ఓ మై గాడ్, నేను షాక్ తిన్నా. 15 నిమిషాల కింద నేను చెప్పిన మాట తన మాటగా, అది కూడా దానికి అన్వయించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు కడుతున్న బా ప్రవాస భారతీయులకు పూజారులను పంపిస్తున్నామని చెప్తూ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ చేద్దామనే మాట చెప్తున్నారు. అది కాపీ అనాలా లేకుంటే అవసరమని గుర్తించాడనా, తర్వాత చేశాడా చేయలేదా నేను బోరు, అది వేరే విషయం, అది రాజకీయాలు. కానీ అనడం మాత్రం అన్నాడు, నేను అన్నా 10 నిమిషాలు నేను కాపీ అన్నా, ఆయన బుర్రలో పడ్డది, అది అమలు చేస్తే మంచిది ఎవరికైనా, అంతే కదా. కాదంటావా, నేను తెలుగు మాటకి ఇచ్చాను లెటరు, ఆ ఉన్న పరిస్థితిలో కాలేకపోయింది, తర్వాత ప్రభుత్వాలు చేయలేదు. సరే వ్యక్తిగతంగా ఆ కోచింగ్ సెంటర్లు పెట్టుకుని ఇది అమెరికాకు పోయేవాళ్ళు పోతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, అది ఆగదు కదా. మీతోటి నాతోటి ఆగేది కాదు కదా, ఇది నిరంతరం ఆగేది కదా. టాలెంట్ హ్యాస్ నో బౌండరీస్, టాలెంట్ ఈజ్ నాట్ ఫ్రమ్ ది బర్త్, నాట్ ఫ్రమ్ ది క్యాస్ట్, నాట్ ఫ్రమ్ ది రీజన్. Talent is beyond all this. Talent is by ఏమంటాం మనం, ఆలోచనతో మన టాలెంట్ ఉపయోగించుకుంటే హద్దులు, అందుకోసం. ఇప్పుడు అదేవిధంగా సోషల్ యాంగిల్లో ఇంకో మాట చెప్పేది, టు ఐ ఆర్ యూ హ్యాడ్ ఎ చాయిస్ వెర్ టు బి బోర్న్, విచ్ మదర్స్ నో దిస్ థింగ్. Did we have a choice? I never had a choice. Did I have a choice to be born in one particular community? In one particular house? In one particular area? No, we never had. But then why the discrimination? That is the angle behind. Talent boundless. Birth, no choice. Humanitarian aspect. భగవంతుడు అందరిలో ఉన్నాడు, ఇగో ఈ పాయింట్. అదేవిధంగా మా విదేశాలకు వెళ్ళే వాళ్ళు చదువుకునే వాళ్ళకి మేము స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. నేను ఎలాగైతే నిజాం ట్రస్ట్ ఫండ్ స్కాలర్షిప్ తీసుకుని ఇది ట్రావెల్ గ్రాంట్ ఇచ్చారు వాళ్ళు, అలాగే నేను ట్రావెల్ గ్రాంట్ ఇస్తున్నాను చాలామందికి. అట్లాగే ఏ ఊళ్ళలో అయితే మంచినీళ్ళ సమస్య ఉండిందో ఆ గ్రామాలలో మంచినీటికి ఇప్పటికీ నడుస్తున్నాయి మంచినీళ్ళు. ఇంకో మాట, నేను 76-78లో వచ్చే ముందు ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారు ట్రీట్మెంట్కి వచ్చారు అమెరికా. కలవడానికి ప్రయత్నం చేసినా కానీ కలవలేదు. బట్ ఆయన కొడుకు నాకు సుదీర్ఘ పరిచయం ఉందని ఏదో బూకే ఇచ్చాను, పేరు పెట్టాను, వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఇక్కడ రాష్ట్రపతి నిలయంలో ఉంటే అడిగాను అపాయింట్మెంట్. ఆయన దగ్గర ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ తర్వాత నా దగ్గర పనిచేశాడు, రిటైర్ అయిపోయినాడు అనుకోండి, వాళ్ళ ఫాదరు ఆయనే దగ్గర. సరే ఆయనే ఆయనే చూసి ఎందుకు కలుస్తా ఉన్నాను, ఆయనకు బ్యాక్గ్రౌండ్ తెలియదు అంతకుముందు తెలుసని, కొడుకు తెలుసని, ఆయన తెలిసే ప్రయత్నం చేశారని తెలియదు.
ఏదో మనిషి ఇది ఉంటే ఏమయ్యా భారత రాష్ట్రపతి మీ ఊరు మనుషుల కోసం కలుతావు అన్నాడు. అవును ఊరు ప్రాబ్లం ఉన్నది నేను వచ్చాను చూశాను ఆయన ఇస్తే ఆయన దగ్గర నుంచి లెటర్ పోతే ఏమైనా తొందరగా అవుతుందో అని ఆయన చేస్తాడా ఆయన శాంక్షన్ చేస్తాడా ఏం మాట్లాడుతున్నాను మరి మీరేం మాట్లాడుతున్నారు కలిసినప్పుడు ఏం మాట్లాడాలో నువ్వే డిక్టేట్ చేస్తావా గమనకూడదు అంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఇదే నేను నా గురించి కాదే మాకు కలిసి సరే కలిసినప్పుడు ఏం చెప్తావు అన్నప్పుడు నేను చెప్తున్నా కలిసినప్పుడు ఏం చెప్పేది కూడా నువ్వు చెప్పింది చెప్పాలనా ఇట్లా అనేసరికి శాంతి లేదు కలిశాను సరే అది ఇది మాట్లాడడం అప్పుడు కలవలేకపోయినావు అనేది ఆయనకు తెలుసు కొడుకు చెప్తాడు కదా వచ్చారు నువ్వు అమెరికా నుంచి వచ్చావు చాలా గట్టిగా ప్రయత్నించి సొసైటీ ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది జాగ్రత్త అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ కాగితం ఇచ్చాడు ఆ కాగితం ఇచ్చాడు కిందికి తెలుసా దాంతో మొత్తం మా జిల్లాలో వచ్చిన ఈ రెండే రెండు ఓవర్ హెడ్ ట్యాంకులు ఎర్లీ 80s లో రెండే రెండు ఒకటి మా ఊరికి వచ్చింది నేను లెటర్ పెట్టాను కాబట్టి ప్రెసిడెంట్కు ఇంకోటి ఆ బీజేపీ ఎంపీ ఉండే జంగారెడ్డి ఆయన తన ఎంపీగా ఇంకో మా కాన్స్టిట్యూషన్ ఇంకో విలీజ్కిచ్చాను అంటే అవసరం గుర్తించిన వాడిగా నేను చెప్తున్నా కానీ ఏదో చేసినామని పట్టకపోయాను కాదు. అదేవిధంగా 78లో రాగానే మా ఊరు 5.5 కిలోమీటర్లు రఘునాథ్ పల్లి స్టేషన్ నడుచుకుంటూ పోయేది నడుచుకుంటూ వచ్చేది ఆ రోజు బాగా రోడ్డు కూడా లేకుండా తర్వాత చేసామనుకో అది వేరు కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతున్న నేపథ్యంలో ఊళ్ళో టెలిఫోన్ లేదు అనేది గుర్తించాను. నేను నేరుగా ఎక్కడికి వెళ్ళాను తెలుసా అంటే నేను ఏదో అమెరికా నుంచి వచ్చినామని ఎవరైనా కొద్దిగా గుర్తించేది అవకాశం ఇచ్చేది పని చేయడం చేయకపోవడం లేదు. నేను జనరల్ చౌదరి జనరల్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్ టెలికమ్యూనికేషన్స్ రిటైర్ అయ్యాడు పాపం పడుకున్నాడు నేను ఆయనకి కార్డ్ పంపి కలిశాను ఏమో సార్ ఇవన్నీ మీరు బాగా చేస్తున్నారు మాది పెద్ద ఊరు మా కాన్స్టిట్యూషన్లో ఇది 2వ ఊరు 3వ ఊరు 6,000 పాపులేషన్ ఫోన్ లేదు 5.5 కిలోమీటర్ల దూరం ఉంది అంటే ఓకే అని చెప్పేసి కింద పంపాడు. కింద వాళ్ళు ఏం చేశారంటే మన పరిధి అంతా 5 కిలోమీటర్లే 5.5 కిలోమీటర్లు ఉంది ఇది కాదు అని ఇచ్చారు. అయితే ఇదంతా ఏం లేదు మీరేసేయండి అన్నాడు ఆయన ఓవర్ రూల్ చేసి 5.5 కిలోమీటర్లు ఆ లైన్ వేసి ఆగస్ట్ 15, 1978 వితిన్ 1 మంత్ వేశారు వాళ్ళు. నేను 15th ఆగస్టుకు పిలిచాం ఇనాగ్రేషన్ ఆయన పాపం హైదరాబాద్ నుంచి వచ్చారు ఎంత కన్సర్న్ వస్తుంది చూడండి. వచ్చి ఆ పోస్ట్ ఆఫీస్లో ఉండేది ఫోన్ ఎవరో డబ్బులు ఇచ్చి ఎవరో మాట్లాడుకుంటారు ఎమర్జెన్సీ ఆయనే జనరల్ మేనేజర్ వచ్చి ఎక్స్చేంజ్కి మాట్లాడలేదా జంగం హలో 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 3 నిమిషాలు హలో హలో అయింది. ఆ రోజు ఉండే కమ్యూనికేషన్ ప్రాసెస్ ఏదో మాట్లాడాడు వచ్చేసాం. అదో అవసరం గురించి తెలిసి చేసిన పని గది నేను ఆ ఊళ్ళో ఉంటానా నేను ఫోన్ మాట్లాడుతున్నా ఏమైనా వ్యాపారం చేసిన ఎమర్జెన్సీ అవసరాల కోసమే కదా. ఈ రోజు ఇంకా ఎక్కువైపోయింది అది వేరే ఇంకో టవర్ ఆ టవర్ లైన్ వచ్చినాయి వైఫై వచ్చింది 3G 4G చేసింది నేను అది ఐటీలో ఉండగా తర్వాత 3D మ్యాపింగ్ ఈ దేశంలో మొదటిసారిగా మా వరంగల్ జిల్లా చేయించు ఐటీ మినిస్టర్గా సరే ఇవన్నీ సార్. లాస్ట్ క్వశ్చన్ మీరు నాసాలో మంచి జాబ్ చేసుకుంటూ అది వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చినాక మీరు అన్నట్టు కొన్ని మాటలు మా అంటే జలవనరుల మంత్రిగా ఉన్నప్పుడు భారీ స్కామ్ చేశారని 1,00,000 కోట్లు సంపాదించేశాడని అవినీతి ఆరోపణలు ఇలాంటి చాలా మాటలు విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? ఎందుకు అనవసరంగా మంచి జాబ్ వదులుకొని రాజకీయాలకు వచ్చానని కలిసి వేసిన నేను ఎందుకు వచ్చాను అంత గట్టి విశ్వాసం నమ్మకంతో వచ్చినవాడు ఈ చిల్లర మాటలు భయపడుతున్నా అందుకే కదా జలగేలో ఆరోపణలు వస్తాయని తెలుసు ఇటువంటివి ఉంటాయని తెలుసు చేసినారా చేయలేదా అనేది వేరు విషయం జరిగిందా జరగలేదా వేరు విషయం కానీ పారదర్శకత కోసం 47 ప్రాజెక్టుల దగ్గర చర్చలు పెట్టింది ఎవరు మొదటి దాంట్లో ఉన్నా నేను 47 ప్రాజెక్టుల దగ్గర మీడియా వాళ్ళే కానివ్వండి ఇంజనీర్లే కానివ్వండి స్టేక్ హోల్డర్సే కానివ్వండి వచ్చి ఇది చేస్తా ఉంటే ఇది ఇట్లా అది ఇట్లా అని చెప్పేవాళ్ళు ఉన్నారు కదా చేసావా లేదా. 6 లక్షల ఎకరాలు ప్రపంచ చరిత్రలో
భూసేకరణ జరగల. అప్పుడు 2013లో భూసేకరణ సవరణ చట్టం వచ్చింది. అప్పటి వరకు పాతదే 1897. అప్పుడు ఎకరానికి 400-300 ఇచ్చి సేకరించాలి. ఎందుకంటే ఇప్పుడు తక్కువ ఖర్చు అవుతుంది, భవిష్యత్తులో ఎక్కువ అవుతుంది. గేజ్ చేశారు, ఇంకా ప్రాజెక్టు రాలేదు, భూమి అది ఇస్తాను కాలువలకు. ఎందుకంటే వీళ్ళకి ఏదో పైసల కోసం, అది అజ్ఞానులు, ముందు చూపు లేని వాళ్ళు. ఒకవేళ అవినీతి ఉంటే ప్రశ్నించాం కాదు, కానీ దానికోసం చేస్తున్నారు అనడం ఎంత బుద్ధి తక్కువ. ముందు చూపుతోటి ఇవాళ కాలువలు దవ్వాడు, నీళ్లు కొన్నిట్లో వచ్చినాయి, ఇంకా కొన్నిట్లో ఇంకా రిలీజ్ చేస్తున్నాయి. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నడిచేట్టు ఉన్నాయి కదా, అది కాదని వెళ్తామా? లేదు కదా. కానీ అదే భూమి ఇవాళ ఎన్ని కోట్లు పెట్టాలి? ఇక్కడ మా జనగామ ప్రాంతాలనే పక్కనే ఊరు, అప్పుడు 20,000 ఉంటే 80,000 కొట్టుకున్నాం. ఆ 80,000 తీసుకున్న వాళ్ళు ఏం చేశారు తా, కొంతమంది తెలుగు వాళ్ళు 80,000 40,000 పెట్టి మళ్ళీ 2 ఎకరాలు తీసుకున్నాను పక్కన. ప్రభుత్వం తీసుకున్న భూములు ఉంటాయి కదా, 20,000 కదా, అంటే 20,000 భూమికి ఎకరానికి 40,000 తీసుకుని 80,000 తీసుకొని 40,000 ఖర్చు పెట్టి 2 ఎకరాలు, ఎకరం ఉన్నాడు 2 ఎకరాలు కూడా, మిగతా 40,000 అనుభవించాడు. అంటే మేము ఈ పని చేస్తే ఆ 2 ఎకరాలకి ఇవాళ ఎంత వస్తున్నా తెలుసా, లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి. అంటే స్టేక్ హోల్డర్స్, స్మాల్ రైతులు, వాళ్ళకు సమాజంలో గౌరవం వచ్చే విధంగా భూమి దండలు పెరిగినాయి. అది జలయజ్ఞం చేసి పెట్టుకో. జలయజ్ఞం అనే పేరు ఎట్లా వచ్చిందో తెలుసా, ఇది హిస్టరీ. మేమేమన్నాం, 2 పాయింట్లు చెప్తా. వైఎస్ రాజశేఖర్తో కర్నూలులో ఒక కెనాల్ వాటర్ నిలిచిపోయినాం అప్పుడే కొత్తలో. అయితే నేనేమన్నాను, మేము 86 ప్రాజెక్టులు 1 కోటి ఎకరాల పైసలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాము. ఇందులో అంతర్రాష్ట్ర వివాదాలు లేకుండా మనకు ఇచ్చిన హక్కులను కాపాడుకోవడానికి, భవిష్యత్తులో వివాదాలు రాకుండా ఉండడానికి చేసినట్లు పెద్ద ఎత్తున ఇచ్చాం. కానీ ఈ కార్యక్రమం చాలా దీక్షతో చేయాలి, పట్టుదలతో చేయాలి, ఒక యజ్ఞంలా చేయాలని నేను అన్నా నా స్పీచ్లో. అంతే వెంటనే వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి గారు, ఇది జలయజ్ఞం, జలయజ్ఞం అలా వచ్చారు పేరు. ఇప్పుడు యజ్ఞం ఎందుకు చేస్తాం, మంచి కోసం, మంచి కోసం, ప్రజల కోసం చేస్తాం, ప్రాంతం కోసం చేస్తాం, సుభిక్షాలతో ఉండాలని చేస్తాం. అలాగే ఈ జలాల వినియోగం మీద మేము దేశపట్టే ప్రాజెక్టులు ఇది ఒక యజ్ఞం అని నా నోటి నుంచి వచ్చింది. వారు జలయజ్ఞం అని పేరు పెట్టారు. 2 పాయింట్, 50 సంవత్సరాల నాగార్జున సాగర్ సెలబ్రేషన్స్ మా హయాంలో చేయడం అవకాశం వచ్చింది. అందరు ఉన్నారు, ఆంధ్ర మంత్రులు, తెలంగాణ మంత్రులు, వైఎస్ఆర్ ముఖ్యమంత్రి జైపాల్ రెడ్డి గారు ఉన్నారు, అందరు ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు నేను అక్కడ చూశాను, నెహ్రూ గారు ఫౌండేషన్ చేశారు 50 సంవత్సరాలు అంటే ఎప్పుడైతుంది, అదే అంతే 76 అది 24, ఇప్పుడే 24 48 అవుతుంది కాదు, 25 సంవత్సరాలు ఏదో మొత్తం మీద పెద్ద ఫంక్షన్, 50 సంవత్సరాలు బహుశా అది 64 అనుకుంటా మేము. ఎనివే, నెహ్రూది ఫౌండేషన్ మీద ఉంది. ఆయన ఏమన్నాడు ప్రాజెక్ట్ కడుతూ, ఈ ప్రాజెక్టులు ఏంటో తెలుసా, ఇవి దేవాలయాలు, స్వాతంత్రం వచ్చింది దేశం ఈ ప్రాజెక్టులు బాక్రా నగర్లు నాగార్జునసాగర్ కడుతున్నాం, ఇవి ఆధునిక దేవాలయాలు అని అన్నాడు. ఆ నినాదం ఇప్పటికే ఉంది చరిత్రలో. నేను ఆ రోజు మాట్లాడింది ఏం తెలుసా, ఆధునిక దేవాలయాలు ఎందుకంటే భక్తి శ్రద్ధలతోటి తాత్సారం లేకుండా దుర్వినియోగం కాకుండా ప్రజల కోసం ఈ పనులు తొందరగా చేయాలని ఆ మాట అన్నాడు. దేవుడు అంటే నమ్మకం, దేవుని మీద భక్తి పెట్టి మనం తప్పులు చేయం కదా, తప్పులు చేస్తే క్షమించమంటాం కదా, తప్పులు చేయకుండా ఉండడానికే కదా. అయితే ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు, నేనేమన్నా తెలుసా, ఇది ఒక చరిత్రాత్మకం, 50 సంవత్సరాలు దాటి వర్షాలు వచ్చి మంచిగా ఉంటే 2 పంటలు, ఒక్క పంటకు 22,13,000 ఎకరాలు కుడి ఎడమ కాలంలో సాగవుతున్నది. 2 పంటలు పండే అవకాశం వచ్చినాడు 44 లక్షల పైసలు, అంటే ఒక్క పంటకు
ఆ రోజున్న ధరలతోటి చూస్తే రైతుకు 9,000 కోట్ల రూపాయల సంపద సృష్టించవచ్చు. 9,000 కోట్లు రూపాయలు. 2 పంటలు అయితే 18,000 కోట్లు. ఇది ఒకటే సంవత్సరమా? కాదు కదా, నీళ్ళు వచ్చినప్పుడల్లా ప్రతి సంవత్సరం అవుతుంది కదా. ఒక పంటకేస్తే 9,000, 2 పంటలకేస్తే 18,000 కోట్లు. ఇది 50 ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి కదా, ఇంకా 100 సంవత్సరాలు జరుగుతుంది కదా. అంటే ఉన్నట్టు ఐఎమ్ సేయింగ్ టుడే దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ అన్డిప్లెటబుల్ గోల్డ్ మైన్స్, అన్డిప్లెటబుల్, తరగని బంగారు గనం. బంగారం గని తవ్వితే అయిపోతుంది, బొగ్గు తవ్వుతుంటే అయిపోతుంది, ఉత్త బొందే మిగులుతుంది. కానీ ఈ ప్రాజెక్టులు, ఈ జలాశయాలు తరగని బంగారు గనం, శాశ్వతంగా ప్రతి సంవత్సరం సంపద సృష్టిస్తుంది. అది బంగారం కాకపోవచ్చు, సంపద. 22 లక్షల ఎకరాలంటే 22 లక్షల కుటుంబాలు కానీ, 10 లక్షల కుటుంబాలకు కానీ ఇంతో అంతో ఎంతో ఆదాయం కల్పించగలిగేది అది తరగని బంగారం కానీ, ఆగేది కాదు. బంగారం వస్తే అందరికి పంచి పెడతాం, లేదు గవర్నమెంట్ తీసుకుంటుంది, ఇంకేదో చెప్తుంది. కానీ ఇవైతే ప్రతి సంవత్సరం వస్తున్నది కదా, అందుకే తరగని బంగారు గనం, అన్డిప్లెటబుల్ గోల్డ్ మైన్స్. అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో, అదే పట్టుదలతో ఈ దృష్టితోనే పనిచేసి ప్రాజెక్టులు పూర్తి చేయాలని నేను దట్స్ వాట్ పొందాల. సార్ లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఇప్పుడు చాలా మంది అంటున్నారు సార్ బీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోతుంది, ఇంకా బీఆర్ఎస్ అనేది తెలంగాణలో వినపడదు ఆ పార్టీ పేరని చాలా మంది అనుకుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్? ఇది ఏదో ప్రచారం చేసి పబ్బం కట్టుకునే వాళ్ళు మాట్లాడేది, రాజకీయాలు అవగాహన చేసుకునే వాళ్ళు మాట్లాడేది కాదు. చరిత్ర సమీక్షించిన వాళ్ళు, సమీక్షించగలిగిన వాళ్ళు, ఆలోచన చేయగలిగిన వాళ్ళు మాట్లాడేది మాట్లాడేది కాదు. ఇక మరి ఎవరు అంటున్నారో, ఎందుకు అంటున్నారో అది మీరే తెలుసుకోండి. కానీ చరిత్రలో పార్టీ పుంజుకుంటారు, స్వతంత్రం రాలేదు, కాంగ్రెస్ పార్టీ ముందుకు రాలేదు 1988 నుంచి, దానికోసమే కదా వచ్చింది, ఎన్ని సంవత్సరాలు పట్టింది అవునా కదా. బీజేపీ 3 పార్లమెంట్ మెంబర్లతో మొదలైంది 84 వరకు, 40 నుంచి 84, ఎన్ని సంవత్సరాలు? 37 సంవత్సరాలు. తర్వాత 2 సీట్లు వచ్చాయి, పని అయిపోయిందా? మళ్ళీ అధికారంలో రాలేదా? మళ్ళీ ఇప్పుడు అధికారంలో రాలేదా? ఇవన్నీ అవగాహన రహిత, అవగాహన చేసుకున్నా రాజకీయ లబ్ధి కోసం జనాన్ని మోసం చేయడం చేసి ఎత్తుగడలో భాగంగా చెప్పే కామెంట్స్. ఇక అంతకంటే నేనేం చెప్తా, మీరే విశిష్ట దాలుగోస్తాము ప్రజాస్వామ్యానికి, అంతే కదా. అటువంటిప్పుడు సార్ చాలా థ్యాంక్ యూ సార్, చాలా సమయాన్ని కేటాయించి చాలా విషయాలు తెలియజేసాను, చాలా సంతోషం. ఇది నేను ఒక భాగ్యంగా, అదే అదృష్టంగా భావిస్తాను. ఈ మాటలు ఎవరితో మాట్లాడగలుగుతాను, ఎంతమందితో మాట్లాడగలుగుతాను, నన్ను ఎంతమంది అర్థం చేసుకోగలుగుతారు, ఇది శాశ్వతంగా మిగిలిపోతుంది కదా. ఆలోచనలు, అభిప్రాయాలు శాశ్వతం, అంతే కదా. మంచివా చెడ్డవా విశ్లేషణ తర్వాత. అందుకోసం ఈ ఆలోచనలకు అవకాశం, మా అభిప్రాయాలకు ఒక అవకాశం, నా జీవితంలో నేను నమ్మిన వాటి కోసం, దాన్ని పోరాటం అంటారా, కృషి అంటారా, లేకుంటే త్యాగం అంటారా, లేకుంటే వేరే కోణం అంటారా, నాకు అనవసరం. దట్స్ వాట్ పొన్నాల లక్ష్మయ్య. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ మోనికా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ.